சரைநொள்ளு. మా ఆవిడ సంగతి పక్కన పెట్టు, నువ్వు వేసుకున్నావు ఎందుకు నీళ్లు? మిమ్మల్ని అలరించడానికి మన ప్రెసిడెంట్ గారు ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఏంట్రా బుర్ర కదా? ఏంటి అరికదా? ఒరే అరి, పొంపు చెట్టు కట్టి వేసేయాలని నీళ్ళకి చెప్పమంటావా? అప్పుడు అవుద్ది అది, పెద్ద అరికథ అవుద్ది. మిమ్మల్ని అందరిని అలరించడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవడు వస్తున్నాడురా? అక్కడ అందరినీ టీవీలో ఆడుకున్నాడు, ఇక్కడ అందరిని ఆడుకోవడానికి వస్తున్నాడు ప్రదీప్. వాళ్ళు వస్తే రచ్చ రచ్చ శ్రీముఖే రవి. ఆడు మాట్లాడే తక్కువ, ఆడు గురించి మాట్లాడుకునేది ఎక్కువ. ఆడే సుడి గాలి సుదేను చంద్ర శుభమాని మనం పండగ జరుపుకుంటుంటే పండగ అంటే గుర్తొచ్చింది, పోయిన పండుగకి తీసుకున్న 5,000 ఎప్పుడు ఇస్తావు? ఏంటే నోరు పెద్దగా అవుతుంది నాటకాలా? ఈ ఈవెంట్ లో నేను పెట్టించింది నిన్నే. ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా మాస్టారు? యాంకరింగ్ దగ్గర నుంచి నేర్పించింది నేను, ఇది నేర్పించింది నేను. జోక్ వేసినప్పుడు నవ్వాలనా? మొగోడుతోని ఎంటర్టైన్మెంట్ కాదు, మొగోడు ఇంకో మెట్టు కట్టి మిమ్మల్ని ఎదిగిస్తున్నాడు. మొగోడు లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదే. ఎంటర్టైన్మెంట్ అంటే ఆడవాళ్ళు, ఆడవాళ్ళంటే ఎంటర్టైన్మెంట్. ఏయ్ ఓవే విజయదశమి శుభమాని. ఈ రోజు ఈ సరైనోళ్ళలో అమ్మాయిలు ఇచ్చేదే ఎంటర్టైన్మెంట్ అని చరిత్రలో మిగిలిపోతుంది చూడు. ఈ రోజు తెలుసుకుందాం ఎంటర్టైన్మెంట్ రావాలంటే అమ్మాయా అబ్బాయా. అయినా నాకు నీతో మాట్లాడరా, పోరా. పోవే ఆపండి. ఏంటది? వచ్చి నువ్వు మాతో సిందయ్యాల. అయ్యా కరెక్ట్ టైం వచ్చినావు, గొడవ జరుగుతుంది నువ్వే సెట్ చేయాలి. చూడు, కొన్నిసార్లు గొడవ పెట్టడం లేట్ అవ్వచ్చేమో గానీ గొడవ పెట్టడం మాత్రం పక్కా. చూడు భయ్యా, నాకు యాంకరింగ్ రాదంటుంది, డాన్స్ రాదంటుంది, యాక్టింగ్ కూడా రాదంటుంది. ఇప్పుడు పని చేద్దాం, అందులో అంటున్నది తీసే. నాకు డాన్స్ రాదు, యాంకరింగ్ రాదు, యాక్టింగ్ రాదు. క్లారిటీ క్లారిటీ.
నీ సైడ్ గొడవ ఏంటి అన్న? నేమన్నా తెలుసా, నువ్వు వేస్ట్ దానివి, నీకు యాంకరింగ్ రాదు, నీకు ఎంటర్టైన్మెంట్ తెలీదు, ఏం తెలీదు అని అన్నాడు. ఇప్పుడు కొన్ని నిజాలు రవి చెప్పినా నేను చెప్పినా నీకు నువ్వు అనుకున్నా అది నిజమే? నిజమే అది. ఇదిగో క్వశ్చన్ కరెక్టే, అడిగిన పర్సన్సే రాంగ్. మేమిద్దరం రాంగా? కాదు, మీరు అడగడం తప్పు, అసలైన వాళ్ళు అడగాలి దాని గురించి. అబ్బో అసలైన వాళ్ళు ఎవరో మరి. యూ వాంట్ టు సీ? యెస్ ప్లీజ్ సైడ్ అటాక్. ఎవరో కరెక్ట్ పర్సన్స్ వస్తున్నారట, నువ్వు ఇట్రా. కరెక్ట్ పర్సన్స్ అన్నావు కదా భయ్యా. ఆ వీళ్ళే కరెక్ట్ పర్సన్స్ గుర్తుపెట్టా. ఇగో మేకప్ వేసుకుని రమ్మన్నాను. సెలబ్రిటీలను గుర్తుపట్టాలి కదా అందరూ. మేకప్ వేసేలా పక్క పక్క నుంచో పెట్టండి. అసలు చూడు, ఇది చూడు, అరే బాబాయ్ గొడవ అవుతుందిరా. అమ్మాయిల వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుందా, అబ్బాయిల వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుందా అని. సరే నీకు క్లారిటీ ఇస్తా. పోవే పోరా షో ఎవరి వల్ల ఆడుతోంది? ఆబ్వియస్లీ నా వల్లే. ఆబ్వియస్లీ నా వల్ల, నా వల్ల, నా వల్ల, నా వల్ల. లెట్స్ గో, లెట్స్ గో. ఆల్రెడీ మోసి భుజం అరిగిపోయింది. అంత సినిమా లేదమ్మా పోవే పోరా షో. మన భుజ స్కందాల మీద అలా లేపే లేపే. మీరు లైట్లే కావచ్చు, ఇది దీని జనరేటర్ లైట్. అవును కరెక్టే, జనరేటర్ లైట్. అనవసరం కదా ఈ షోలో. ఫస్ట్ నా పక్కన ప్రియాంక చోప్రా అని కత్తిరా కైఫ్ రెడ్డి గారు, నేను వద్దన్నా. అబోయ్ అబోయ్. ఏంటి కత్తిరా కైఫ్, ప్రియాంక, ప్రియాంక చోప్రా, కత్తిరా కైఫ్ స్పెల్లింగ్ చెప్ప అర్జెంట్గా. కేఏటిఆర్ ఏదో ఉంటది మనకంత పరిచయం లేదు. పోరి కత్తిరా కైఫ్ ఏం చేస్తా చెప్పు. మనసు మమత సీరియల్ లో హీరోయిన్. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం, నేను ఉండగా మావడమే చేయస్తా. నువ్వు కరెక్ట్, వీడు ఉన్నాడు కదా కొడుతుంటే చూస్తూ ఉంటాయి అండి భయ్యా. చూడటానికి బాగుంది భయ్యా. ఫసక్ ఫసక్. ఇప్పుడు చెప్పు మా అమ్మాయిలు గొప్ప, మీ అబ్బాయిలు గొప్ప. నువ్వు బలవంతం గొప్పించద్దు, ఆయన ఒప్పుకునే రకం కాదు. ఆయన వస్తున్నాడు. ఇంకెవడు వస్తాడు, ఇంకెవడు వస్తాడు? పిల్లవాడరా అన్ననే. ఆ లేడీస్ అందరు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? నీకు అసలు గెటప్ లేడని రాదంటారు. అసలు నీకు ఏమీ రాదంటారు. మీరు కామెడీ చేయాలంటే ముక్కులు ముక్కులు చేయాలి, కానీ కామెడీ చేయాలంటే హ్యాంగర్ కుండా షర్ట్ సరిపోతే. మీ పప్పులు ఉడకవు, అమ్మాయిలు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ గొప్ప. ఏంటి ముగ్గురు కలిసి ఒకే జోక్ చెప్తారు, ఒకే జోక్ చెప్తారు. ప్రదీప్, ఇందాక రవికి సుధీర్ కి ఇచ్చిన టాబ్లెట్ ఇడికిమ్మంటావా? అంత సీన్ లేదు, ఎన్ని చూసాం. సీరుగాడు ఇక్కడ. హలో, నీకు దమ్ముంటే మాకు రైట్ సైడ్ పడ్డది, వాడికి వాడికి కూడా రైట్ సైడ్. పోనీరా, కష్టాలు మొగాళ్ళకి రాకపోతే మా స్కూల్లో టీచర్ కూడా కొట్ల చేస్తుండగా.
మీరేం టెన్షన్ పడకండి, ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి ఇంకోళ్ళు సిద్ధంగా ఉన్నారు వెనక. చూద్దాం ఎవరు వస్తారు. తీయండి రా డోర్లు. పట్టకబాల స్వచ్ఛమైన అర్థ తెనుగు బిట్ కబాల. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ. డ్యాన్స్ బాగా చేసా కదా? నీకంటే నేనే బాగా చేసా. నీకంటే నేనే బాగా చేయరా? డీ చూడలేదా? మూన్ వాక్ ఫుల్ ఫేమస్. ఫేమస్ ఏనా? మా అబ్బాయి డ్యాన్స్ చేసిన, స్కిట్లు చేసిన, ఎంటర్టైన్మెంట్ చేసిన అబ్బాయిలే ఎంటర్టైన్మెంట్ చేయగలరు. మీరు చేస్తారేమో గానీ ఎంతైనా మేము ఫ్రేమ్ లో ఉంటేనే అందంగా ఉంటది, అప్పుడే ఆడియన్స్ మమ్మల్ని చూస్తారు. అర్థమైందా? ప్రదీప్ భయ్యా, ఇక్కడ ఎంత పెద్ద గొడవ జరుగుతుంది కదా, నువ్వు చెప్పాలి కదా. ఏంటిదో పెద్ద గొడవ? ఇక్కడ అయితే కొట్టేసుకుంటున్నారు భయ్యా. నాకు ముందు 32 ఉండే పళ్ళు ఇప్పుడు 42 అయ్యాయి, మొత్తం పగిలిపోయి. 42 అయ్యాయి, మొత్తం పగిలిపోయి. ఎవర్రా, ఎవరు చెప్పింది కదా నేనే. ఏంటి, మా అమ్మాయిలు కనుక ఒక్కసారి బయటకు వెళ్తే మా వెయిట్ ఏంటో తెలుసా? తెలుసు. నువ్వు 90 ఉంటావు, నువ్వు 60 ఉంటావు, నువ్వు 30 ఉంటావు. చూడు రామప్రసాద్, నిన్ను చూడు, యావరేజ్ గా నువ్వు పోనవరా. ఏంటి 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 ఎక్కి మాట్లాడుతుంది? అలా కొడుతుంటే చూస్తారంటరా? ఒరేయ్, ఆల్రెడీ మాకు రౌండ్ అయ్యిందిరా. అయితే హ్యాపీ, నా కొడుకు కూడా ఫీల్ అయ్యా. ఇగో ప్రేమగా మాట్లాడుకుందాం. ఆ ప్రేమగా, ఓకే ప్రేమగా మాట్లాడుకుందాం, ప్రేమగా మాట్లాడుకుందాం. దూర తీరింది అలోకి. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. దేర్ సప్పెన్ ఉచ్చారయ్యో సామి నింగి సుక్కల్ భూమి. ఆ గురుగారు వెల్కమ్, మీ గురించి వెయిటింగ్. ఆ సుధీర్ గాడు ఎందుకు ఏడుస్తున్నాడు? అంటే శ్రీముఖి కొట్టింది సార్. మరి రవి ఎందుకు ఏడుస్తున్నాడు? వాడిని కూడా శ్రీముఖి కొట్టింది. సుధీర్ గాడికి ఫస్ట్ టైం అంటే ఓకే, రవి గాడికి రోజు కొడుతుందిగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇవాళ గట్టి కొట్టింది భయ్యా. మాట్లాడుతుంటారన్న మనకు ఎంటర్టైన్మెంట్ రాదా? అది చంద్రన్న పవర్. మీకు ఎంటర్టైన్మెంట్ నాలెడ్జ్ లేదు, మీరు ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? మీరు మర్చిపోతున్నారు, మీరు తీసుకెళ్లే 10 పాయింట్లు ఎవరి వల్ల? నేను కట్టుకున్న చీర వల్ల. మరి చూడండి, నేను కట్టుకున్నానన్నాను, మీరు కట్టుకున్నారు అనలా. అసలు మీకు చీర కట్టుకోవడం వచ్చా ఫస్ట్ చెప్పు. ఎందుకు రాదు, అద్భుతంగా వస్తుంది. చీరకు ఎన్ని కుచ్చులు ఉంటాయి చెప్పు. నాకు తెలిసి ఒక 2-3 ఉండొచ్చు. అదే చీరలు కుచ్చులు ఉన్నాయా? తీస్తారు కదా, తీస్తారు కదా. వీళ్ళకు కుచ్చుల గురించి తెలియదు. మీకేదో తెలిసినట్టు మాట్లాడుతున్నారు. చెప్పరా, చీరకి ఎన్ని కుచ్చులు ఉంటాయి చెప్పరా? సిల్క్ చీరకి అయితే 8 కుచ్చులు ఉంటాయన్న. బనారస్ చీరకి అయితే 3 కుచ్చులు, 4 పిన్నులు ఉంటాయన్న. కాటన్ చీరకి అయితే మొత్తం 6.5 కుచ్చులు అన్న. ఇక్కడ పిన్ పెడతారు, ఇక్కడ పిన్ పెడతారు, ఎలకి ఇలా ఉంటదన్న, ఎలకి ఇలా ఉంటదన్న. మీరు చీర గురించి చెప్తే వాళ్ళు ఆడవాళ్ళు మీరు ఆడవాళ్ళు తెలియట్లేదురా నాకు. మీరు మర్యాద పూర్వకంగా చెప్పేసేయండి మా ఆడవాళ్ళే ఎంటర్టైన్మెంట్ అని. మేము ఒప్పుకోం, ఎంటర్టైన్మెంట్ కే బ్రాండ్ అండ్ అంబాసిడర్ ఇక్కడ. మీరు వేస్తే అంబాసిడర్ కార్లే, మేము బెంజ్. ఇది ఒకరితే గ్యాపులు చూసుకుని డెలే ఎత్తుకుంటుంది. అసలు సిసలుగా పాటలు పాడే మా బిడ్డను తీసుకొస్తాము, అప్పుడు మాట్లాడండి. ఇదే మాట పాప, ఎక్కడున్నావు రా. రాగి సెట్ ఎక్కాడు, రాగాలు తీసాడు, రోగమన్న వచ్చి సావడేమే విని రాగాల మీద మన్ను పోయ్యా. వీణ్ణి మనమేమన్నామా, వీడయ్య సొమ్మేమన్నా తిన్నామా, వీడియ్య సొమ్మేమన్నా తిన్నామా. మీర జాలగలడానాయానతి మా దగ్గర సింగర్స్ ఉన్నారండి. ఎవరున్నారు? నల్లాని మైకు పట్టి, నల్లాని మైకు పట్టి మేకలాగా వర్రుతున్నావు. ఓ మంగిలి మారు మాట ఆడితే అయితాము బ్రూసులే బ్రూసులే. మీ సైడ్ నుంచి మీ గ్యాంగ్ వచ్చారు కదా? అవును. మీరు గ్యాంగ్ వస్తారు, మాకు గ్యాంగ్ లీడర్స్ వస్తారు. అదే ఎవరు రాజు?
నా మావాళ్ళు వచ్చారు. పాపా కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మేయాలి. నువ్వు ఓకే కట్అవుట్ ఏది కట్అవుట్ ఏది మీ డాడీ దగ్గరికి వెళ్ళిపో. ఎక్కడ అంత భయంకరంగా ఉందండి. మేమే ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అమ్మాయిలు కమాన్ తొడగొట్టండి. కమాన్ అబ్బాయిలు జబ్బలు కొట్టండి జబ్బలు కొట్టండి. మీరు మీరు సై సై అనుకోవడం కాదు, ఇద్దరులో ఎవరు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చెప్పే సరైన వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే. ముద్దైదు ఆమెల్లో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే. చుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. ఉంటే సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడి కట్టినట్టు ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. పురదశలో వరి నాటు ఎత్తా ఉంటే ఎంత సక్కగున్నావే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. హ్యాపీ దసరా మేడం. హాయ్. హలో. ఏంటి అందరు ఇలా ఉన్నారండి? అంటే ఏం లేదు మేడం, ఎంటర్టైన్మెంట్ అబ్బాయిలే బాగా చేస్తారని అమ్మాయిలే బాగా చేస్తారని కొంచెం గొడవ నడుస్తుంది. దీనికే ఉంది, ఒక్కోసారి అమ్మాయిలు బాగా చేస్తారు ఒక్కోసారి అబ్బాయిలు బాగా చేస్తారు. కరెక్ట్ మాస్టర్. ఒక్కొక్కసారి ఎంటర్టైన్మెంట్ అమ్మాయిలు అద్దరు కొట్టేస్తే ఒక్కొక్కసారి అబ్బాయిలు అద్దరు కొట్టేస్తారు. ఏమంటా శేఖర్? అంతే. ఇందాక రోజా గారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు వరకు ఆవిడ సినిమాలు వేసిన స్టెప్ అన్ని దులిపేసుకొని మంచిగా అద్దుకొని ఇప్పుడు హీరోలు నేర్పిస్తున్నారంట మీరు. అసలు డాన్స్ షోనా కామెడీ షోనా అని ఎందుకు నవ్వుతున్నాను? అసలు రోజా గారు ఇందాక శేఖర్ మాస్టర్ ఏమన్నాడో తెలుసా? నేను అందంగా ఉన్నానని చెప్పారా? మీకు చిన్న చిన్న బిస్కెట్లకు పడిపోతారు, మీరు పెద్ద బెబ్బే అని అన్నాడు. జడ్జి లాగా పనికి రారంట. ప్రియమణి గారిని పెడితే ఇంకా జబర్దస్త్ రేటింగ్ ఎక్కడికో పోతుంది అని అన్నాడు. ప్రియమణి ప్రియమణి మీరు వెళ్ళి మాట్లాడండి. ఏంటి గారు గారు నన్ను ఏదో అన్నావంట? మీరేదో అన్నారంట నాకు జడ్జిమెంట్ రాదంట. ప్రియమణి చూసి నేను జడ్జిమెంట్ నేర్చుకోవాలా? ఏం కాదండి, ఎంటర్టైన్మెంట్ లో బాయ్స్ గొప్ప. Choo!
చూడు, ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు తట్టుకోలేవు. అరిస్తే మీ పియ వణుకుతాడేమో, నేను స్టెప్ వేస్తే ఏపీ తెలంగాణ ఊగిపోద్దే ఊగిపోద్దే. నీకు పిట్ట కథ చెప్పనా? ఏంటి? ఒక స్కూటర్ ఆగి ఉంది, దాని వెళ్ళి లారీ గుద్దేస్తే ఎవరికి రిస్క్? స్కూటర్ కి. ఇంకోలా చెప్పనా? లారీ ఆగి ఉంది, స్కూటర్ వెళ్ళి లారీని గుద్దేసింది, ఎవరికి రిస్క్? స్కూటర్ కి. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఒకటికి నేను ఎదురెళ్ళినా వాడికి రిస్క్, వాడు నాకు ఎదుర్కొచ్చినా వాడికి రిస్క్. చొక్కి పడేస్తా చొక్కి పడేస్తా. మీరెన్నైనా చెప్పండి, ఎంటర్టైన్మెంట్ లో అబ్బాయిల గొప్ప. మీరంతా ఊగిపోయినా ఎంటర్టైన్మెంట్ లో ఆడపిల్లల గొప్ప. మేం వేనాం వేనాం వేనాం. ఏ మల్లేషు, ఎవడాడు? నా గన్మెన్ గన్ను తీసుకొని వస్తాడు. అరే సురేష్, ఎవడాడు? మా వాచ్మెన్ క్యారేజ్ పట్టుకొస్తాడు, క్యారేజ్ పట్టుకొస్తాడు. ఎన్ని పంచులు వేసినా మా పంచుల ముందర మీ పంచులు అన్ని తుస్తే. మీరు పంచులు వేయాలేమో, మేము పంచులు వేసుకునే వచ్చా. ఆటోలు ఆటోలు ఆటోలు, ఇవి పంచులు. రోజా గారు, శేఖర్ మాస్టర్, ఇప్పుడు ఎవరు గొప్ప ఎంటర్టైన్మెంట్ లో తేల్చేద్దాము. మీరు ప్రశాంతంగా ఆనందంగా అక్కడ కూర్చోండి. ఏంటి శేఖర్ రావా? ఓ నో. మల్లేష్ మల్లేష్. ఆ సురేష్, సో ఇప్పుడు రెండు సైడ్ నుంచి పోటీ ఉంటుంది, ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళే గెలుస్తారు, అంతే కదా రోజా గారు, శేఖర్ గారు? అంతే అండి. ఓకే, సో ఫస్ట్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు? మేము. ఓ పని చేద్దాం, టాస్ వేద్దాం. నేను టాస్ అయిపోతున్నాను, నీకేం కావాలి? హెడ్? నీకు? మేమేమైనా తక్కువ తిన్నామా? మాకు హెడ్డే కావాలి. రెండు వేరు వేరు చెప్పాలి నాన్న, నీకేం కావాలి? టెయిలు. మాకేమైనా తోక లేదనుకున్నారా? నాకు తోకే కావాలి. ఇలా కాదురా, వేరు వేరు, ఒకళ్ళు హెడ్ అయితే ఒకళ్ళు టెయిలు. ఏ నీకేం కావాలి? అది నీకేం కావాలి? ఓకే టెయిల్స్. వావ్, కంగ్రాచులేషన్స్. yes, మీరే టాస్ గెలిచారు. yes, 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 toss, toss, toss. టాస్ గెలవడం కాదు, స్కిట్ గెలువు. టాస్ గెలిచావు, స్కిట్ కూడా గెలుస్తాం చూడు. ఆ చూద్దాం తీ, పోయి నిన్ను కూడా గెలుస్తా. అబ్బో అబ్బో. ఓకే, సో బాయ్స్ టీమ్ నుంచి ఎవరు ఫస్ట్ రాబోతున్నారు? చంద్రన్న. సో లెట్స్ వెల్కమ్ చంద్రాణిస్ టీమ్. చూసావా, నీతో పోటీగా డాన్స్ చేశాను, అది మా ఆడాలంటే. మీరు తక్కువ అని మేము అన్నామే అంటారా? అంత సీన్ ఉందా మీకు? ఏక వీళ్ళ మొక్కలకి అంత సీన్ ఉందా? అంత లేదు, ఎక్కువ మాట్లాడుకు. ఏమైందా మీకు ఇలా తయారయ్యారంటే? మీరు మరి తయారవ్వమా, మమ్మల్ని వంట చేసుకోమని వంటింట్లో బంధించేశారు, పూజ చేసుకోమని పూజ గదిలో బంధించేశారు, ఆ తర్వాత బెడ్రూమ్ లో బంధించేశారు. అందుకే అన్ని గదుల తలుపులు బద్దలు కొట్టుకుని ఇప్పుడిప్పుడే సమాజంలోకి అడుగు పెడుతున్నాం, స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. మీ మగాళ్ళకు ఈక్వల్ గా ప్రతి రంగంలో ముందుకు దూసుకుపోతున్నాం. మీరు ఏ రంగంలో దూసుకుపోయినగా, వెనక ముందు మగాళ్ళు లేకుండా ఎక్కడికి దూసుకుపోరే మీరు? మా వెనక ముందు మగాళ్ళు ఉన్నారా? ఎక్కడున్నారు మగాళ్ళు, ఎక్కడున్నారు మగాళ్ళు చెప్పు. శ్రీముఖి వెనకాల, ఆవిడకి కెమెరాలు చూపించేది ఒక మగాడు, ఆవిడని డైరెక్షన్ చేసేది కూడా ఒక మగాడు, ఆవిడకి ఆకలి అయినప్పుడు భోజనం పెట్టేవాడు కూడా ఒక మగాడే, ఆవిడ ముఖానికి మేకప్ వేసేది కూడా మగాడే. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ అందరికి పేమెంట్ ఇచ్చేది కూడా ఒక మగాడే. మేము లేకపోతే మీరు లేరు అని మీరే ఒప్పుకున్నారు, కోసం మీరు ఇంతమంది పని చేయాలి. మగాడు లేకపోతే మీరు లేరని ఒప్పుకోవాలి ఫస్ట్. మేకప్ లేకపోయినా మేము చేయగలం, డాన్స్ చేయగలం, ఏదైనా చేయగలం, మీరు ఉండలేరు. మేము ఉండగలం, మీరే ఉండలేరు.
ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉందో లేదో తెలియదు కానీ ఆడదాని విజయం వెనకాల మగ సైన్యమే ఉంది. మగ సైన్యమే ఉంది. హలో గురువా, నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా మీకంటే మేమే గొప్పగా ఉన్నాం, మీకంటే మేమే ఎత్తులో ఉన్నాం. హైల్ చేసుకుంటే ఎవరైనా ఎత్తులోనే ఉంటారు. ఒక్కసారి హైల్స్ తీసి నడవండి, ఎత్తు పడలేదో తెలుస్తాయి మీకు, ఎత్తు పడలేదో తెలుస్తాయి మీకు. ఎత్తులో ఉన్నారంట, ఎత్తులో. ఇక్కడ సరోజ గారి మొగుడు కుమార్ ఎవరండి? సరోజ గారి మొగుడు కుమారా? మైండ్ ఏమైనా దొబ్బిందారా నీకు? నేనే పిలవమని చెప్పా. ఎప్పుడు మీ పేరే ముందుండాలా? మా పేరు ముందుందా? ఆధార్ కార్డు లో మీ పేరే ముందుండాలి, రేషన్ కార్డు లో మీ పేరే ముందుండాలి. ఏమక్కా మన పేరు ముందుండదా? ఉండాలి కదా. అంతే, ఈ పండగ నుంచి రోజా గారు, శ్రీముఖి, వర్షిని అందరం కలిసి ఇప్పుడే డిసైడ్ అయ్యాం. ఏ ఎప్పుడో డిసైడ్ అయ్యారు పార్వతి పరమేశ్వర్లు, రాధా కృష్ణులు, మనమే గ్రేటు. ముందుండి మనమే నడిపిద్దామని మేము డిసైడ్ అయ్యాం. ఇది ఫిక్స్. ఏమంట శ్రీముఖి అక్క? ఇక నుంచి మమ్మల్ని ముందుండి నడిపిస్తారా? అవును, ముందు ట్రాఫిక్ లో స్కూటర్ని తడబడకుండా నడపండి. ఎక్కడైనా బండి ఆగిపోతే కిక్ రాడగొట్టడం చేత కాదు. కిల్లి ముఖాలకి, కిల్లి ముఖాలకి. మాకు కిక్కురాడు కొట్టడం వచ్చినా రాకపోయినా మీకంటే మేము గొప్ప. అవునా కదా చెప్పక్క? అంతే అంతే. గొప్ప కొబ్బరి చిప్ప. శేఖర్ మాస్టర్, వీళ్ళు యూట్యూబ్ లో చూడకుండా వంటలు చేయలేరు, మొగుడిని అనుమానించకుండా కాపురం చేయలేరు. కరెక్టే కదా? అవును అవును అవును. ముఖాలు చూసుకోండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏ డాక్టర్? నాకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంది డాక్టర్. కోపంలో బీపీ వస్తుంది డాక్టర్. బీపీలో నరాలు ఎక్కడ తెగిపోతాయని భయంగా ఉంది డాక్టర్. ఎందుకు బాబు కోపం? ఇదిగో ఈ టాబ్లెట్లు వాడు. ఏంటి, నగలు కొందాం పదండి. మొన్ననే కదా కొన్నాము, రోజుకు రెండు పూట్ల, ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకో, సరేనా? తర్వాత చూద్దాంలేవే. ఈ టాబ్లెట్లు నెల రోజులు కంటిన్యూట్ గా వాడము. అవన్నీ నాకు తెలియదు. ఈ రోజు ఆ నగలు కొనాలి 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 కొనాలి. మాటి మాటికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు. జీవితంలో మీకు అసలు తృప్తే లేదా? నన్ను మనశ్శాంతిగా బతకనేవే, నన్ను చంపేవే, నన్ను చంపే. డాక్టర్ దీన్ని కొట్టడం కంటే నన్ను కొట్టుకోవడం బెటర్ రా. ఇగా నీ కొట్టుకోవడం ఆపేస్తే షాపింగ్ వెళ్దాం. చూసారా ఈ దృశ్యాన్ని? 50,000 మంది మానసిక రోగుల్ని మామూలు మనిషి చేసినందుకు ఆయనకు నేషనల్ అవార్డు ఇచ్చారు. అలాంటి గొప్ప మనిషిని మానసిక రోగిని చేసింది ఎవరు? అమ్మా స్టార్ మహిళలారా, స్టార్ జీవహింస అంటే కోడినో మేకనో చంపడమే కాదు, కోరికలతో మొగుడిని చంపడం కూడా జీవహింసే. గుర్తుపెట్టుకోండి చంద్రన, నేను ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా. నువ్వు సెలెక్ట్ చేసుకోలే ప్రదీప్, అమ్మాయి నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. కరెక్ట్ గా చెప్పావు. హౌ? ఒక పులి జింకను సెలెక్ట్ చేసుకున్నట్టు. yes yes. ఒక పాము ఎలుకను సెలెక్ట్ చేసుకున్నట్టు. యు ఆర్ రైట్. ఒక గద్ద కోడి పిల్లని సెలెక్ట్ చేసుకున్నట్టు. వారే వా. అమ్మాయి నిన్ను సెలెక్ట్ చేసుకుంది. ఇల్లేంటి ఇలా నుంచున్నారు, ఇలాంటి వీళ్ళిద్దరు పెళ్ళయి పెళ్లిలో ఏదో ఉందనుకొని కుందేళ్ళ ఎగురుకుంటూ వెళ్ళారు. పెళ్ళయ్యాక తెలిసింది అక్కడ ఏం లేదని తెలిసి తాబెల్లా ఇలా ఉండిపోయారు. మీరైనా ధైర్యంగా స్టేజ్ మీద ఏడుస్తున్నారా? శేఖర్ మాస్టర్ ని చూడండి రా, శేఖర్ మాస్టర్ ని చూడండి రా. ఒక్కడే బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నారా? ప్రదీప్, పెళ్ళైన తర్వాత మనం గొడవ పడినా పెళ్ళం గొడవ పడినా పెట్టే సదురుకొని వెళ్లేది మనమే. ఇది తెలుసుకొని ఈ పెళ్లిని రద్దు చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటే రద్దయిపోయిన నోట్ల మిగిలిపోతావు. నీ ఇష్టం. కుమార్ గారు, టిఫిన్ అయిందా? టిఫిన్ అయిందిగా, నువ్వేం చేస్తున్నావు నారాయణ? రేపు దసరా పండగ కదా, పిండి వంటలు చేస్తావని. ఎంత బాగుందో చూడటానికి.
నువ్వు పిండి వంటలు చేస్తుంటా, మీ ఆవిడని చేస్తున్నారాయనా? ఈ టీవీలో దసరా ఈవెంట్ వస్తుందని టీవీ వస్తుంది. చూసారా శేఖర్ మాస్టర్, కొండనైనా పిండి చేసే మగాన్ని పట్టుకుని చేతిలో పిండి ఇచ్చి ఇంట్లో పిండి వంటలు చేయిస్తున్నారు మీరు. కాదు మాస్టర్, మీరు కూడా అలా నవ్వుతున్నారంటే మీరు కూడా ఇంట్లో పిండి వంటేమని చేసి వచ్చారా ఏంటి? ఇంట్లో ఏంటి, ఇక్కడ కూడా తెచ్చుకున్నాడు పిండి చేయడానికి. మీలాంటి సెలబ్రిటీ లొంగిపోతే మా లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి మాస్టర్? తప్పదు. గ్లాస్ లో కొంచెం షుగర్ ఇవ్వు, షుగర్ ఇవ్వు. ఇస్తా ఉండు. లక్ష్మణ్ రా, నువ్వు పైంట్ చొక్క వేసుకొని తిరగాల్సింది, చీర కట్టుకొని తిరుగుతున్నావే, చీర కట్టుకొని తిరుగుతున్నావే నువ్వు. ఏం చెప్పమంటావు కుమార్, ఏం చెప్పమంటావు? పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టుకుని నేనే లేవాలి, ఇంటి ముందు ముగ్గు నేనే పెట్టాలి, ఇల్లంతా తుడవాలి, ఇల్లంతా కడిగి శుభ్రం చేయాల్సింది నేనే. ఆడంగిలా బతకడం కంటే ఆడదానిలా బతకడం బెటర్ అని చెప్పేసి లుంగి వదిలేసి ఈ లంగాకు ఫిక్స్ అయిపోయాను కుమార్. లక్ష్మణ్ రావు లాగా నేను కూడా మారిపోదాం అనుకుంటున్నాను కుమార్. సూపర్, మంచి డెసిషన్. మగాడిలా ఫ్రస్ట్రేషన్ లో బతకడం కంటే ఆడదానిలా ఫస్ట్ క్లాస్ గా బతకడం బెటర్. ఇది నీ జాలమా ఓ కాలమా, ఇది నీ జాలమా. స్టార్ మహిళలారా చెప్పండి, ఒక మగాడిగా బతుకుతున్న మగాడిని ఆడదానిలాగా బతికేటట్టు చేస్తున్నారు చూడు. నిజంగా మా మీరే గొప్పలు. అయ్యా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, పులులు పిచ్చుకలు అంతరించిపోకుండా సంరక్షణ చట్టం ఒకటి పెట్టారు కదయ్యా, మగజాతి అంతరించిపోకుండా మగజాతి సంరక్షణ చట్టం కూడా ఒకటి పెట్టండి. మీరు లేట్ చేయకండి అయ్యా, లేట్ చేస్తే శేఖర్ మాస్టర్ కూడా మారిపోతాడేమోనయ్యా. ఇప్పుడే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్తా, వినతి పత్రాన్ని నేను ఎంత చేసి వస్తా, మీరు కట్టుకోవద్దు మాస్టర్ చీరని. సరే చంద్ర. మన మగవాళ్ళు ఆశావాదులు. సూపర్, బాయ్స్ టీమ్ నుంచి అద్దరు కొట్టేశారు. చూసారా రోజా గారు, అసలు ఆడవాళ్ళనే పదమే లేకపోతే ఈ రోజు మీకు స్కిట్ ఆలోచన వచ్చేదా? అది మా గొప్పతనం, అందుకే లేడీస్ ఆర్ గ్రేట్. హలో భయ్యా. హలో భయ్యా అంటావు ఏంట్రా? నేను ప్రదీప్ నాన్న. పర్లేదు, ఎవరినే నాన్న చేయగా చెప్ప. నీకు కోపం రావట్లేదా? కాంప్రమైజ్ అయిపోయావా? హలో, కాంప్రమైజ్ అనే పదం మా కాంపౌండ్ లో కుక్క కూడా తెలియదు. అంటే వాళ్ళకి తెలియదు అంట భయ్యా. శేఖర్ మాస్టర్, మన బాయ్స్ టీమ్ స్కిట్ ఎలా ఉంది? చంద్ర స్కిట్ గురించి చెప్పాలా? చాలా బాగుంది చంద్ర. ఇందులో అడిగారని కాదు కానీ మాస్టర్, మామూలుగా పండక్కి ఏమైనా పిండి వంటలు చేయడం అలా హెల్ప్ చేయడం అలా ఏమైనా వచ్చా సార్? అలవాట్లేదు డార్లింగ్. నిజంగా అసలు వంటింటి వైపు వెళ్ళరు? అసలు లేదు. ఎప్పటికైనా మీ చేతితో చపాతీ తినాలని కోరుకుంటున్నాను సార్. ఓకే రోజా గారు. చంద్ర. మేడం. సూపర్. కానీ చూసావా, ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మేము ఉండాలి. చూసారా మరి ఆవిడ చీర కట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎవరి వల్ల? మీ వల్లే. మీ వల్లే. ఆయన పిండి పిసికి వంటలు చేయాలనుకుంటే ఆయనకు పిచ్చి వచ్చిందంటే ఎవరి వల్ల? సో ఏదైనా మా వల్లే, మంచైనా చెడైనా. అదేదో మేకప్ వేయడం కూడా మగవాళ్ళే, క్యాష్ ఇచ్చేది కూడా మగవాళ్ళే, ఏదో అన్నారు మేడం, గుర్తురా? అదే చెప్పా, మేకప్ లేకపోయినా మేకప్ లేని సినిమాలు మేము యాక్ట్ చేసాం, మీకు పని ఉండదు మేము లేకపోతే. మీరు మేకప్ లేకుండా చేసే సినిమాకి డైరెక్టర్ అబ్బాయిగా మేడం? సరే, ఇన్ని మాట్లాడుతున్నావు శేఖర్, నీ వెనక నేను రావాలి కానీ నా వెనక నువ్వు ఎందుకు తిరిగావు ఎంట్రీ సాంగ్ లో? అది గౌరవంతో తిరిగారు వెనకాతలు. ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ తోని వెనకాతలు తిరిగారు తప్ప. పెళ్ళైనా అమ్మాయిల క్రేజ్ ఉన్న ఏకైక మాస్టర్ శేఖర్ మాస్టర్, ఆయనకేం తక్కువ? నేను తిరగను, మాకే కొన్ని లక్షల ప్రపంచాలు వస్తాయి రోజు, నా అందరూ నాకు ప్రాబ్లం అయిపోతుంది, నన్ను ఏం చేయమంటారు? ఒక్క పాటే వాడిని భయపెడతా ఉంటాడు.
థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ దసరా. అండ్ ఇక ఇప్పుడు అవతల సైడ్ కి ఛాలెంజ్ ఇచ్చారు ఈ స్కిట్ చేసి, సో వీళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. సో గర్ల్స్ టీమ్ కాదు, స్కిట్ జరిగినప్పుడు నవ్వండి ఇవన్నీ. కావాలంటే ఇప్పుడు నవ్వేసుకుంటావు, అప్పుడు ఎలా నవ్వురాదు కాబట్టి ఎడిటింగ్ వేసుకుంటారా బాబు, మీకు అన్నం పెడతాను. ఇదంతా ఎడిటింగ్ లో పోతుంది కానీ ఇది మాత్రం ఎడిటింగ్ లో ఉంటది. చూద్దాం చూద్దాం, గర్ల్స్ టీమ్ తరపు నుంచి కూడా ఒక అద్భుతమైన స్కిట్ తో మేము రాబోతున్నాం. వెంటనే ఆ స్కిట్ మనం చూద్దాం. సమాజంలో అసలు ఆడవాళ్ళకి భద్రత అనేది లేకుండా నాయన. అట్లా కాదురే, మనము నిఘా పెట్టాలి రోడ్డు మీద, ఎవడు న్యూసెన్స్ చేస్తాడో వాడిని బొక్కల దొయ్యాలి. ఈ రోజు ఎవడైనా దొరకాలే ఆడికి వచ్చినట్టున్నాడు. స్టాప్ స్టాప్, ఏ కమ్ ఆన్ బేబీ, గెట్ ఇంటు ది కార్, లెట్స్ గో టు లాంగ్ డ్రైవ్. ఐసే హలో మా మేడం, మీ మేడం ని కూడా వచ్చేవను. అసలు ఓకే, రిలాక్స్ రిలాక్స్ బేబీ, ఇది నువ్వు చేసిన తప్పు కాదు, మ్యూజిక్ కూడా చేసిన తప్పు. మ్యూజిక్ లైసెన్స్ ఉందారా? నా పేరు సుధీర్ కదా, నాకు ఎలాంటి పనికి లైసెన్స్ అవసరం లేదు. అబ్బా మేడం మేడం, జర నేను ఇంటికి వెళ్ళేసి వస్తానే. ఓ ఎంతసేపట్లో వస్తావే? 5 నిమిషాలు. అబ్బా ఇది పర్స్ మర్చిపోయింది కదా, దీనికి మెహందీ మీద ఉండే ధ్యాస పర్స్ మీద ఉండదు. నన్ను ఇచ్చిరమ్మంటారా? దాని అడ్రస్ నీకు ఎట్లా తెలుసా? ఇప్పుడు మన శ్రీనగర్ కాలనీ లేదా, దాంట్లో 4 అపార్ట్మెంట్ లో 2 ఫ్లాట్ తంది. నువ్వు మారవురా, మారవు నువ్వు. నువ్వు ఎప్పుడు వచ్చినావే? అంటే 5 నిమిషాలు అయిపోయింది కదా మేడం. అరే నా మాటిండ్రా, దండం పెడతారా, పెళ్లి చేసుకోరా జల్దీ, 30 దాటిన ఒక కష్టం రా. అబ్బా ముఖం అంతా ఖరాబ్ చేసుకున్నావు కదరా, ప్రేమించాల్సి ఉండే. మేడం నేను ప్రేమించాను, నా ముఖమే ఇంత, నా ముఖమే ఇంత. అయినా నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, ఏం చేస్తున్నావురా? మేడం వీడికి నా మెహంది నచ్చినట్టుంది. దేడిది మగ్దానా, నీ చెయ్యి పిసుకుతాడాడు పిసుకుతాడాడు. తనకి కంఫర్ట్ గా ఉందేమో మేడం. రామప్రసాద్ చెప్పరా. ఏరా సుధీర్ ఎక్కడున్నా? ఇదిగో ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు. ఇక్కడ అమ్మాయిలు అనగానే ఆగదే ఇడికి. అదిగో మరి నీకు ఎక్కడ ఆగుతుందిరా, అమ్మాయిలు అనగానే వచ్చేసావుగా. చూసారా నా చెడ్డి దోస్త్ వచ్చేసాడు. అదేంట్రా, నేను నీ దోస్తుని కదా చెడ్డి దోస్త్ అంటావే. ఇదంతా కాదు కానీ, ఎవడరా నువ్వు? నా పేరు రామ్ ప్రసాద్ మేడం, ముద్దుగా ఆటో అంటారు. అబ్బా అబ్బా, ఓవరాక్షన్ చేయకుండా. ఏ ఊరునిది మేడం? ఇప్పుడు విజయవాడ ఉందా? ఆ ఉంది. దాని పక్కన గుంటూరు ఉందా? గుంటూరా? లేదు మేడం, విజయవాడ. లేదు మేడం, విజయవాడ. గుంటూరు అని చెప్పినవాడా? అంటే విజయవాడ పక్కన గుంటూరు ఉందని మీకు తెలియాలి కదా మేడం. మేడం కొడతారు. నా చేతిలో కూడా లాఠీ ఉందని నీకు తెలియదు కదరా? నా చేతిలో మెహందీ ఉందని నీకు తెలియాలి కదా. మేడం నా ఫ్రెండ్ గాడు వచ్చాడు, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? రే కడిగే రావాలని. ఏ వాళ్ళు స్నానం చేయలేదా? మా ఫ్రెండ్ ఎందుకు అరెస్ట్ చేశారు? వాడు అడ్డగోలుగా తిరుగుతుండు అర్ధరాత్రి పూట రోడ్డు మీద. వాళ్ళ ఇంపాసిబుల్, ఇది నేను నమ్మడమే కష్టం, ఇంకా జనాలు అస్సలు నమ్మరు. ఏ ఎందుకు? మా వాడు అర్ధరాత్రి ఉదయించి సూర్యుడు.
మేడం. దేవుడా, అరే మనం గెటప్ సీన్ పిలవాలరా. ఇప్పుడు ఆ సీను గాడు ఎందుకు రా? మన ఇద్దరం దెబ్బలు తిన్నాం రా. మన ఇద్దరం తింటే వారు ఊర్లో అంత పుకార్లు చెప్తాడు. అదే వాడొచ్చు. ఇది పాయింటే. ఇప్పుడు మా సీను గాడు, హలో మేడం, నా దోస్త్ గాడు వస్తాడు, ఇప్పుడు నీ అంత చూస్తాడు. నా మెహందీ చూడ్డా, నా మెహందీ చూడ్డా. పేపర్ చదువుతాను, పేపర్ ఇవ్వచ్చు కదా, చదవరా, చదువు. ఒక యువతి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ చూడకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. వామ్మో, ఎంత దారుణం మేడం. నిన్నటి వరకు పేపర్ 3:30, ఇప్పుడు 4:00. మీరు మారర్రా, మీరు మారరు. మా దోస్త్ గారు వచ్చినట్టున్నాడు. ఒరే సీను, సీను ఏంట్రా బాబు, ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు? ఏం జరిగింది? ఇదిగో ఆ మేడం మమ్మల్ని తీసుకొచ్చి అప్పటి నుంచి టార్చర్ పెడుతుందిరా. మిమ్మల్ని తీసుకొచ్చి టార్చర్? నాకు చెప్పాలి కదరా బాబు, నేను విన్నాను కదా. హలో మోడీ బాబా, మోడీ బాబా. నేను మోడీ బాబాయా? అర్జెంట్ గా 10 బేళ్లు పంపించి 10 నిమిషాల్లో వాట్సాప్ లో ఉండాలి. అబ్బా మేడం, వర్షం పడేటట్టుంది, పోదాం పదండి. వర్షం ఒక్క నిమిషం ఆగండి. హలో బాబే, అర్జెంట్ గా పెద్ద డైపర్ పంపించి ఆకాశానికి దొరికేద్దాం, ఆకాశానికి దొరికేద్దాం. ఏది డైపరా? ఏ నమ్మరా మీరు? నమ్మరంట్రా చెప్పండి. ఎవడ్రా నువ్వు? ఏడుకెళ్ళి ఊడిపన్నవరా నువ్వు? ఆగమాగం చేస్తున్నావు ఇట్లా. మా తాత ఎవరో తెలుసా? ఎవరు? చంద్రగ్రహణం వస్తుందా? వస్తుంది. అప్పుడు చంద్రుడు సగం అవుతాడు కదా. అవును. ఆ సగం కత్తిరించేది మా తాత, ఆ సగం కత్తిరించేది మా తాతే. మా తాత గురించి చెప్తేనా? కత్తిరించింది, అతికిచ్చేది మా తాతే. మా తాత గురించి తెలియదు మేడం మీకు. ఇప్పుడు ఆ చంద్రగ్రహణాన్ని మా రావు వచ్చి తినేస్తాడు చూడండి. ఆ రావుని పంపించేది ఎవరనుకున్నారు? మా తాతే. మా తాతల గురించి వదిలేయండి, మా నాన్న ఎవరో తెలిస్తే మీరు మమ్మల్ని కొట్టరు తెలుసా? ఎవడో చెప్పు. ఇప్పుడు ఇంద్రధనస్సు వస్తుంది కదా. వస్తుంది. దానికి రంగులేసేది మా నాన్నే. ఇంకా మా నాన్న సముద్రంలో షిప్స్ మునిగిపోతాయా? అప్పుడు బుడుగులు వస్తాయి కదా. అవును, వస్తాయి. కింద నుంచి ఊదేది మా నాన్నే. మా నాన్న గురించి వింటే అయితే మీరు ఇంకా మాటలే ఉండే. ఇప్పుడు ఐఫోన్ ఉంది కదా. అవును. ఐఫోన్ వెనక ఆపిల్ సింబల్ ఉంటుందా? అవును. అది సగం కోరుకుంటుంది కదా. అవును. అది తిన్నది ఎవరనుకున్నారు? మీనానే. మా అయ్య గురించి చెప్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. ఏటీఎం కార్డు ఉందా? అవును. అది ఏటీఎం మిషన్ లో పెడతావా? పైసలు పంపించేది ఎవరనుకున్నారు? మా అయ్య. ఈ మెహందీ ఉందా? ఉంది. ఇది ఇక్కడ ఎట్లొచ్చింది? ఎట్లొచ్చింది? మా అయ్య తీసుకొచ్చిండు. మాస్టర్ ఎంత పట్టుకున్నాడండి? అంటే డాన్స్ చేసి చేసి కాలి అదిగిపోయినట్టుంది మేడం, కాలి అదిగిపోయినట్టుంది మేడం. హలో హలో, రైట్ లెగ్ రైట్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్, అంతే. కరెక్ట్ మాస్టర్. మీకు ఫోన్ లో కూడా స్టెప్పులు కనిపిస్తున్నాయా? మీరు కొడితే వాడికి చుక్కలు కనిపిస్తున్నాయి. నా ఫోన్ లో నాకు స్టెప్పులు కనిపించవా మాస్టర్? శేఖర్ మాస్టర్ వల్ల అయ్యేటట్లేదు కానీ చంద్రన్నాడు మహాముదురులు మగవాళ్ళు మారి చిగురులు. చంద్ర అప్పటి నుంచి మమ్మకి చుక్కలు చూపిస్తుంది. నాకు మొత్తం అర్థమైంది. నేను చూసుకుంటా. చూసుకో. ఇక్కడ ఖైదీ వెళ్ళి పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నట్టుగా లేదు. మగ జాతిని ఆడవాళ్ళు తొక్కేసే కార్యక్రమం పట్టుకున్నారు. ఎంతకాలం ఈ ఆటలు ఇక్కడ అడుగుతున్నాడుగా, చెప్పండి. కొట్టిందా? కొట్టింది. అబ్బాయి చంద్రన్ కూడా ఏం పీకలేకపోతున్నా. సుధీర్ని, సీనుని, ఇంకా రాంప్రసాద్ ని మాత్రమే కొట్టి చంద్రన్ కొట్టలేదని అన్నారనుకో, జబర్దస్త్ లో మన పరువు పోతుంది. చంద్రన్న ఎట్లాగోలా కొట్టించాలి, ఇప్పుడే వస్తుంది. మేడం, అసలు సమాజంలో ఈ మధ్య ఆడవాళ్ళకి గౌరవం
ఎందుకు తగ్గుతుందో మీకు తెలుసా? ఎందుకు తగ్గుతుంది? చంద్రన్న స్కిట్స్ వల్ల. ఇదిగో ఈ స్కిట్ లో నీ డైలాగ్ వినండి. ఒక మగాడు నిగ్రంగా ఉంటే చాలు వాడి గ్రహాన్ని మార్చేద్దామని చూస్తారు మీ ఆడవాళ్ళు. అబ్బా ఇదిగో నన్ను చూసినా నా ఇంటి వైపు చూసినా ఒకసారి నోటెరు, నోట్లో కారం వేసి కొడతా. లేకపోతే నేనేం చేస్తా? బెల్ట్ తీస్తారు. కాదు తోలు తీస్తా, బెల్ట్ తీస్తా. మేడం దండం పెడతా జర్సీ. తోలు తీస్తా, అర్థమైందా? నడరే. ఈవినింగ్ ఫ్రీ అయినా లేదా చెప్పలేదు. లేదు, మెహందీ పెట్టుకోవాలా? అద్దరు కొట్టేసారు ఒకసారి గట్టిగా చెప్పండి. కమాన్. నిజంగా అయ్యా, అప్పటి నుంచి ఆడాలు ఎంటర్టైన్ చేస్తారా, మగాళ్ళు ఎంటర్టైన్ చేస్తారా అస్సలు సిగ్గుపడకుండా చెప్తున్నాం. ఈ స్కిట్ మాత్రం బా సూపర్. ప్రదీప్ ఒక నిమిషం ఆగు. ఏంటి శేఖర్ మాస్టర్, మీ వాళ్ళు చేసినప్పుడు ఏమో ఓ అని నవ్వారు, మా వాళ్ళు చేస్తుంటే నవ్వట్లేదు? నవ్వు రాలా? నవ్వు రాలేదా? మల్లేష్ మాస్టర్ నిజంగా నచ్చలేదా? మాస్టర్ నిజంగా చాలా బాగుంది. నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది ఆ సీను క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. ఇంకోటి ఇది మెహందీ శ్రీముఖి గురించి వీళ్ళ గురించి చెప్పవసరం లేదు, ఎరకొట్టి సార్ అనుకో. రోజా గారు, నాకు కూడా ఫస్ట్ మోహన్ ఎంటర్ అవగానే ఆ వాయిస్ మాకు బాగా అందరికి కనెక్ట్ అయిన వాయిస్. హడావిడిగా బాబాయ్ గారి క్యారెక్టర్ చాలా బాగా చేసావు. అండ్ డాన్స్ యాంకరింగ్ చేసే మీరు అసలు ఇంత ఎక్స్ట్రాడినరీ గా చేయడం, వాళ్ళు 50% చేస్తే మనం 100% చేసినట్టు. వాట్ ఎ కాంపిటీషన్ ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు. వండర్ఫుల్ సూపర్. Okay, so boys side, mana paristhi enti? Mana boys nunchi Sudeep vastunnaru next. Let's welcome Sudigali Sudeep.
నువ్వు మామూలుగానే కామెడీతో మ్యాజిక్ చేస్తావు, అండ్ ఇప్పుడు మ్యాజిక్ చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచావు. ఏం కంగారు పడదు, దీనికి మించిన డబుల్ డోస్ తో వస్తున్నాం మళ్ళీ. ఇప్పటిదాకా స్టేజ్ మీద చూసారు, దీని నెక్స్ట్ డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చేస్తాను, దానికి మించి ఉంటది, వెయిట్ చేయండి దానికోసం. ఇప్పుడు పరిస్థితి ఏంటి శేఖర్ మాస్టర్? స్మోక్ లో నుంచి పవర్ అని తీయటం నాకు తెలిసి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఫోటో ఫ్రేమ్ లోంచి పవర్ అని తీసాడు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే పవర్లన్నీ పెట్టి తర్వాత తీస్తే ఏం లేదు, ఆ బాక్స్ ఆ కేసు కూడా లేదు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే ఏ మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఇన్ని టాలెంట్లు ఉన్నాయి, గొప్పడు అయ్యా. కానీ మాస్టర్ మరికొద్దిసేపట్లో ఇంకొంచెం అద్భుతం చేస్తున్నావు. అదే నేను వెయిట్ చేస్తాను, ఏం చేస్తాడా ఇంకా అని చూడటానికి. రోజా గారు మాటలు లేవు నిజంగా, ఎన్ని టాలెంట్లు పెట్టుకొని ఉన్నావు, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, మరి ఎందుకు ఇన్ని రోజులు నీకు టైం పట్టిందో నాకైతే అర్థం కాలేదు, కానీ కరెక్ట్ టైం లో పడ్డావు, సూపర్ గా చేస్తున్నావు, అండ్ ఇంకా 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 సక్సెస్ఫుల్ అవ్వాలి. మీ ఫ్యామిలీ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దసరా పండగ అదిరిపోయింది, ఎంతైనా మనకంటే కొంచెం ఓవర్టేక్ ఎక్కువ చేస్తున్నట్టు అనిపించలే మీకు? ఏమంటున్నావు? ఓవర్టేక్ సమస్య లేదు, మనమే బెస్ట్. అది ఏంటిది అంటావు? ఎంటర్టైన్మెంట్ మేము ఎక్కువ ఇస్తున్నాం, అందుకనే మీకోసం పాట రూపంలో పొగుడతాను చూడు, మామూలుగా పొగడం నాయనా. తెలుసు మా గురించి కూడా బాపాడు, నీ గురించి కూడా పాడతా, అడుక్కొని మరి పాడేసుకుంటున్నావు కదా. చీరలే శ్వాసగా ఓణిలే ఆశగా తిరుగులేని దండయాత్రలో అడుక్కు తినేది నీ వేషం, అంతులేనిది ఆవేశం, త్రిలోకమా తిరగబడు. ఎట్లుంది పాట? సూపర్, అద్దరిపోయింది. పాట పాడింది ఇప్పుడు మంగ్లి. అవును, ఏదో పద్యం చెప్పినట్టుంటే కాదు, ఇదే పాట బాహుబలి పాట ట్యూన్ లో పాడు. ఆ ట్యూన్ లోనే లిరిక్ మార్చేసి పాడా నేను. ముందు చెప్పాలి కదా మాకు, నువ్వు చెప్పబోదు మాగా తల్లమ్మా తల్లి. ఏమంటున్నావు ప్రదీప్? ఏం లే, నెక్స్ట్ ఎవరా అని అడుగుతున్నా. నీ మీద పొగుడుకుంటే ఒక్క పాట పాడతా చూడు ఇప్పుడు. రెడీ? లేడీస్ షో అయినా, కామెడీ షో అయినా, అత్తా కొడలైనా, డి డాన్స్ షో అయినా, కామెడీ ట్రాజెడీ గారడీ పెరడీ రియాలిటీ ఏదైనా, ప్రదీప్ కి రాదా వైఫ్ పోతావు తుప్పు, నువ్వు మేల్కోపోతే తప్పు. నువ్వు నేను నవ్వుకోవాలి దీని గురించి. ఎట్లుంది మర్చిపోయినా? బా సూపర్, అసలు మా వాళ్ళే తిట్టే పోడో తెలియట్లే. మళ్ళీ వాడనా, మళ్ళీ వాడనా? ఊకక్క భయమేస్తుంది అక్క. నెక్స్ట్ జమ్మక చంద్ర, ఆడవాళ్ళంటే ఎగిరెగిరి పడతావు, ఆడవాళ్ళంటే ఎగిరెగిరి పడతావు, వాళ్ళ కాన్సెప్ట్ తో స్కిట్లెన్నో కొడతావు, వాళ్ళు లేకుండా ఓ స్కిట్టు చెయ్యరా. చమ్మక చంద్ర, చమ్మక చంద్ర, చమ్మక చంద్ర, నీ స్కిట్టు లేందిరో, పంచులు వింటుంటే మా కాలు తుందిరో, నీ కాలాలను వేస్తుందిరో. కోరిక మేరకు మా అందగాడైన సుధీర్ గురించి ఇంకో పాట. సుడిగాల్ సుధీర్ కన్నెల పాలిట కాట్రాజమ్మ కాసుకు కూసుండే, కాసుకు కూసుండే. సుడిగాల్ సుధీర్ పిండి తన్నే వాళ్ళే లేరా, అందరు పోరలు పోరిని చూసే టచ్ మీ అంటుంటే, పొద్దున్ నుంచి రాత్రి వరకు రష్మి అంటాడే. ఎట్లుంది పాట? సో
సో మేడం ఇంతకీ ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి పిలవాలా ఇట్ సైడ్ నుంచి పిలవాలా? మేము మా స్టైల్లో డాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తాము. సూపర్. సో గర్ల్స్ టీము అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇక్కడ ఎవరికైనా నచ్చింది ఉందా? విజిల్స్ వచ్చారా? కమాన్ సోనీ అంటే డాన్సర్ సోనీ డెఫినెట్ నో డౌట్ చాలా బాగా చేస్తుంది, చాలా బాగా చేసింది. వర్షిణి వచ్చింది అక్కడి నుంచి, బాబోయ్ ఎక్స్ప్రెషన్స్. నిజంగా వర్షిణి నువ్వు ఇలా డాన్స్ చేస్తావు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంత బాగా చేసావు. బాబా బాబా బాబా, శుభ వర్షిణి.
ఇంకా విష్ణుప్రియ ప్రొఫెషనల్ డాన్సర్స్ ఎలా చేస్తారు? ఫస్ట్ బ్యాక్ టర్న్ అయితే చేసే బెల్లిది సూపర్. ఒప్పుకుంటారా మాస్టర్? ఇప్పటికైనా గర్ల్స్ ఎంటర్టైన్మెంట్ లో ద బెస్ట్ అని అక్కడికే వస్తున్నా. దీని కొరియోగ్రఫీ చేసింది ఎవరు? సునీల్. ఇక్కడ బాయ్ ఉన్నాడు కాబట్టి గర్ల్స్ ఇంత బాగా చేశారు. మీ ముగ్గురు బాయ్స్ చేయండి, మా ముగ్గురు గర్ల్స్ చేస్తాం. ఎవరు చేస్తే బాగుంటుందో ఆడియన్స్ చెప్తారు. చెప్పాలి కదరా బాబు. మ్యూజిక్ రెస్పాన్స్ మేమేం చేయలేము. మీరు బెల్ల అడిగారు, మామూలు తల్లిని చేశారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు, సోనియా డాన్స్ స్టార్ట్ చేయగానే నేను ఇలా షాకింగ్ లో ఉన్నా. తర్వాత వర్షిణి వచ్చింది, అసలు ఎంత చక్కగా ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా చేసావు వర్షిణి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ విష్ణుప్రియ అయితే అసలు ప్రొఫెషనల్ డాన్సర్ లాగా అసలు సూపర్ గా చేసావు, చాలా బాగుంది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ సైడ్ నుంచి వీళ్ళ డాన్స్ తో మనల్ని ఆశ్చర్యచకితులను చేశారు కాబట్టి. ఆశ్చర్యచకితులా? హిట్ సైడ్ మా టీం నుంచి కూడా ఒకళ్ళు మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచి తేలడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధమా? మేము సిద్ధమే. ఆర్ యు రెడీ? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుద్దే. ఓకే, హాయ్ మాస్టర్. హాయ్ మ్యామ్. స్టేజ్ మీద మ్యాజిక్ చూసారు, ఇంకా చాలా చూసుంటారు, కానీ క్లోజ్అప్ లోనే మేబీ అది కూడా చూసుంటారు. బట్ ఈవెన్ ఐ వాంట్ ట్రై సంథింగ్ న్యూ. వెయిట్ చేస్తాం దగ్గర నుంచి. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గరగా. మీరు చూడలేదా? స్టార్టింగ్ ఒక చిన్న కరెన్సీ ట్రిక్ చేద్దాం. నా దగ్గర ఒక 10 రూపీస్ నోట్, 20 రూపీస్ నోట్ ఉంది, మీరు తీసుకోండి ఒకసారి. ఓపెన్ చేయండి. సో దిస్ ఇస్ 20 రూపీస్ నోట్ అండ్ దట్ ఇస్ 10 రూపీస్. సో 20 రూపీస్ నోట్ అండ్ 10 రూపీస్ నోట్ మీ చెయ్యి ఇలా పెట్టండి, మూసేయండి, ఇలా తిప్పండి, అలాగే ఉంచండి. సో మీ చేతిలోని ఒక 20 రూపీస్ నోట్ అండ్ ఒక 10 రూపీస్ నోట్ ఉంది, కొంచెం లూజ్ చేయండి, నేను అందులోంచి ఒక నోట్ తీసుకుంటాను. ఇప్పుడు గట్టి పట్టుకోండి. ఓకే, నేను 10 రూపీస్ నోట్ తీసుకున్నాను, ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది? 20 ఉంది. నేను 10 తీసుకున్నాను, మేడం దగ్గర 20 ఉంటుంది. అనేసి రివర్స్ చేసి చూపించండి. ట్రై చేద్దాం. ఈ సిల్క్ ఒకసారి జస్ట్ టెస్ట్ చేయండి, కారుగ్గా ఇవ్వండి. మీరు బాగా టెస్ట్ చేశారు లేదా? జనరల్లీ గర్ల్స్కి నాకు గిఫ్ట్ ఇవ్వడం అంటే ఇష్టం, కానీ ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్ ఉన్నారు కాబట్టి. Wow, superb. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, మై హ్యాండ్స్ ఆర్ ఎంప్టీ. సో 1 బాల్ గోస్ హియర్ అండ్ మీ చేయి పెట్టండి ఒకసారి, మీరు గట్టి పట్టుకోండి. సో వెన్ ఐ సే మీ ఒక చేయి ఓపెన్ చేయండి. ఓ మై గాడ్, ఇది లేడీస్కి చేసేదండి. మీకు చేయమంటున్నారు కాబట్టి మీరు కలపండి. కార్డ్స్ ఆడతాం రా తెలుసు, యాక్ట్ చేయక్కర్లేదు. ఓకే చాలా, మీరు ఏమైనా కలుపుతారు మేడం. జనరల్ అందరూ కార్డ్స్ తీసి చూపించడం అలాగా చేస్తారు, నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్తున్నా. నేను ఇలా అంటా ఉంటా, మీరు ఎక్కడ నచ్చితే అక్కడ స్టాప్ చెప్పండి. స్టాప్. సి, ఇక్కడ ఉన్న కార్డు మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ మీరు ఎక్కడైతే ఆపమన్నారో నాకు తెలియదు, మీకు తెలియదు. తీసేదా? తీయండి, నాకు చూపించండి. పెట్టేస్తున్నా, కలుపుతున్నా. నేను అటు తిరుగుతాను, తిరిగిన తర్వాత మీరు చూడండి. మీకు కెమెరా కావాలంటే కెమెరా చూపించుకోండి, రోజా గారు చూపించండి. ఆ తర్వాత మీరు ఎక్కడన్నా పెట్టేసి కలిపిన తర్వాత నన్ను పిలవండి. ఓకే,
ఓకే నేను కలపాలా అవసరం లేదు అవసరం లేదు నువ్వు మాయగడవు అని తెలుసు మీకన్నా ఎక్కువ కాదులే కానీ కార్డ్ పెట్టారా పెట్టలేదా పెట్టాం పెట్టాం సరే మీ కార్డ్ తీసి చూపిస్తాను అది అవునో కాదో చెప్పండి నేను తీసి చూపించిన తర్వాత అంతే ఓకే ఇదేనా మీ కార్డు కాదు ఇది కాదా షూర్ షూర్ ఓకే ఇది కాదు పైన పెట్టేద్దాం సరే మీ చేయిలో పెట్టండి ఆ చేయి దీని మీద పెట్టండి తెప్పమనేదాకా తెప్పొద్దు ఏదో సారీ ఏదో రాంగ్ జరిగింది మీరు తీసిన కార్డు ఏంటి చెప్పండి త్రీ స్పేడ్ త్రీ స్పేడ్ త్రీ ఇలా అనండి ఓపెన్ బాప్రే ఇంత జాగ్రత్తగా ఉండాలి థాంక్యూ సో మచ్ మాస్టర్ ఫర్ యువర్ టైం థాంక్ యూ వెరీ మచ్ ద మ్యాజిక్ థాంక్ యూ సో మచ్ సుధీరా మజాకా ఇంకా షాక్ లోనే ఉన్నా ఇంకా షాక్ లోనే నా చేతిలోని 2010 ఎలా అయిందో తెలియట్లేదు అదేంటో ఒక స్పాంజ్ బాల్ ఇచ్చారు అది రెండు అయిపోయింది అండ్ క్లాత్ ఇచ్చినప్పుడు నేనేమో ఇలా ప్రెస్ చూసా మాస్టర్ ఏమో ఇలా ఓపెన్ చేశారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ ఎల్లో చిన్నది క్యూట్ గా వచ్చి నడుస్తుంటే నిజంగా సూపర్ సూపర్ నా చేతులు ఏదో పెట్టాడు జేనా క్యూ మేడం క్యూ పెట్టాడు చేతులు నాయే ఇలా ఏదో అబ్బరిక దబ్బర ఏదో చేశాడు చేసి ఇలా చూడండి తిప్పండి అన్నాడు తిరిగి వచ్చింది ఎలా వచ్చింది నాకు అర్థం కాదు నా చేతుల్లోనే తన చేతిలో ఉంటే ఏదైనా మ్యాజిక్ ఏదైనా చేసాడు అనుకోవచ్చు నా చేతిలో ఎలా మారిందో తెలియట్లేదు అది ఐ యామ్ అనేబుల్ టు బిలీవ్ దిస్ సూపర్ సుధీర్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మ్యాజిక్ నువ్వు అక్కడికి వెళ్ళి చేసావు సుధీర్ మేము తొంగి తొంగి చూడాల్సి వచ్చింది కానీ మా కోసం వన్స్ మోర్ ఇంకేదన్నా ప్లీజ్ సరే ఇక్కడి నుంచి అందరికి దీనికి మించిన డబుల్ డోస్ తో వస్తున్నాం మళ్ళీ వెయిట్ చేయండి దానికోసం సూపర్ థ్యాంక్ యూ బాగున్నాయి ఇప్పటివరకు బాగా జరుగుతున్నాయి నాకు తెలిసి ఈ పాడి తెలిసిపోయింది ఎవరు బెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ కోర్స్ మా అమ్మాయిలే అని అందరికి అర్థమైపోయింది మన వాళ్ళని అడుగుదాం గర్ల్స్ బెస్ట్ ఎంటర్టైనర్స్ అని ఎంత మంది చేతులు ఎత్తారా నమ్మలేకపోతున్నాను ఆగు ఇప్పుడు చూడు అరే బాయ్స్ బెస్ట్ ఎంటర్టైనర్స్ అని ఎంతమంది అనుకుంటారా మీరు ఇద్దరికి చేతులు ఎత్తారంటే అందుకే మీ పేరు ఆడియన్స్ అని పెట్టారు మీరు అందరినీ ఆదరిస్తారు మేడం ఏం చేయమంటారు సెపరేట్ సెపరేట్ గా ఇద్దరు అన్ని బానే చేశారు పాటలు పాడితే సూపర్ అందరూ కలిసి ఒకేసారి పాడండి కమ్ ఆన్ కమ్ ఆన్ ఈ ఒక్క టాస్క్ అందరు కలిసి చేస్తున్నాము కదా సో మనం అంతా అద్భుతమైన సింగర్స్ నేను తప్ప రెడీ మ్యూజిక్ చిరుగాలిని వెలివేస్తా పారే నది నావిరి చేస్తా నేనున్న నేలంతా మాయం చేస్తా నేనే లేదే అవసరం చంపడానిక కొరుకున్న నా ప్రియుడా దూరమైన ఊస కూడా చ
చాలి విని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలరా, సరసకు నువ్వే నువ్వేరా, ఎలా విడిచి బతుకును పిల్లోడా, నువ్వే కనపడవా కళ్ళారా, నిన్నే తలచి తలచినే ఉన్నారా నా ప్రియ సఖుడా. అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముసిమి కూడా ముఖ్యమేలే, చెమట నీరే మంచి గంధం, ఓర చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం, చం 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 మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భువన భగన గరలం మా పిలుపే డమరుకం, మా ఊపిరి నిప్పుల ఉప్పెనా, మా ఊహలు కత్తుల వంతెనా, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అద్భుతాలు సృష్టించారు. అండ్ ఎవరెవరైతే పాడారో, ఎవరెవరైతే నాలా కోరస్ పాడారో, అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా రోజా గారు ఇద్దరు కలిసి చేసి చూడాలన్నారు, ఎలా ఉంటే మా కచేరీ? ఇంకా టెన్షన్ వచ్చింది, ఎవరిని సెలెక్ట్ చేయాలో నిజంగా తెలియలేదు. ఒకరిని మించి ఒకరు, అసలు పాటనే కాదు ఎక్స్ప్రెషన్స్ తో కూడా ఒక్కొక్కరు, డాన్సులతో అందరు కూడా ఎక్స్ట్రాడినరీ గా పాడారు. వీళ్ళలాగే మీరు కూడా రెండు లైన్లు పాడితే మాకు హ్యాపీ. మీరు పాడితే కోరస్ పాడతా. విరిసినది వసంత గానం వలపుల పల్లవి, సంపూర్ణం. నెక్స్ట్ అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమ రాణి చెమట ముగ్గుపై సిగ్గుమ కూడా ముత్యమేలే. శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది మా గానా కచేరీ? డీలో ఫైనల్ షూట్అవుట్ చూస్తాం కదా, ఇటు ఇటు పోటు పోటప్పుడు నాకు ఎలా అనిపించింది, ఏం మాత్రం తగ్గల. థ్యాంక్ యూ జడ్జెస్. మమ్మల్ని అందరినీ ఇంత బాగా పాడించింది, అంత కంపోజ్ చేసింది అనుదీప్ మాస్టర్. సరే థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో బాయ్స్ సైడ్ మన పరిస్థితి ఏంటి? మన బాయ్స్ నుంచి సుధీర్ టీం వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్. ఓకే జాయిన్ ఆన్సర్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అండ్ హిస్ టీం. చచ్చిపోతున్నా చూడు మాకు. అబ్బా అబ్బా 2018లో సరైన వాళ్ళు ఈవెంట్ లో శేఖర్ మాస్టర్ ఎలాగున్నాడు, అచ్చం అలాగే ఉన్నాడు. శేఖర్ మాస్టర్ నా ఎదురుగా కూర్చున్నట్టు నన్ను లవ్లో పడేస్తున్నట్టు మెంత మెంత కళ్ళు వస్తున్నాయి అమ్మా. దాంట్లో నుంచి బయటకు వచ్చేయాలంటే నా సాంగ్ వేసుకోండి. ఏంటో ఈ గిటార్ మాస్టర్ వీణ మాస్టర్ వచ్చి నేర్పిస్తానని ఏదో ప్రాక్టీస్ చేస్తానని అసలు ఇప్పుడు రాలేదు. మీకు చెప్పలేదు కదండి మా ఫ్యామిలీ గురించి, మా అత్తయ్య గారు శ్రీముఖి, నా కోళ్ళు విష్ణుప్రియ, ఇది నా కోళ్ళు వర్షిణి, వర్షిణి నా కోడలు మంగళి, మంగళి ఏం చేసావు పొద్దున? ముక్కు పెట్టనుతయా? కనబడలేదేంటి? ముక్కేసిన తర్వాత దాని మీద కల్లాపు జల్లనుతయా? కల్లాపు జల్లనుతయా? ఇప్పుడు చచ్చిపోతావు కొట్టనండి మంగళి. ఇట్రా నువ్వు వర్షిణి, వర్షిణి దానికి బుద్ధి చెప్పవే, దానికి బుద్ధి చెప్పు. పని చెప్తానికి నీకు కొట్టలేదు కూడా రా బాబు. ఇంట్లో పనులు చేసావా? అన్ని పనులు చేసా. అతనే ఏం చేసావు? వాటర్ బిల్ కట్టా, పేపర్ బిల్ కట్టా, పాల బిల్ కట్టా, ఇంటర్నెట్ బిల్ కూడా కట్టేసా. నీకు విషయం తెలుసా, మనకి ఇంటర్నెట్ లేదు, కలెక్ట్ కట్టవే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావే, అది బిల్లు కట్టినప్పుడు చూసుకోవాలి, చూసుకోవాలి కదా, చూసుకోవాలి కదా, చూసుకోవాలి. ఈ వయసులో కూడా కట్నం కోసం కొడుతుంది, దీనికి టీలో విషం కలిపి చంపేస్తాను ఈ రోజు, చంపేస్తాను అంతే. ఈ ముసలిది ఈ వయసులో కూడా కట్నం కట్నం కావాలంట, దీంతో ఎలకల మందు కలిపి చంపేస్తాను దాన్ని. ఈ ముసల్దాన్ని తట్టుకోలేకపోతున్నా, ఎలాగని ముసల్దాన్ని పురుగుల మంది పెట్టి చంపేయాలా? అబ్బా కట్టిన చీరే కట్టడం, అబ్బా ఎన్ని సంవత్సరాలు కట్టా, నన్ను ఇలాగే చూస్తారు. అత్తయ్య టీ, అత్తయ్య టీ, ఇదిగో టీ తాగవే, ఇదిగోండి అత్తయ్య, శబాష్ 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 శబాష్, ఇదిగోండి అత్తయ్య, దేవుడా అత్తయ్యా.
టీలో డికాస్ట్ ముక్కుతో చూసారా? టీలో పంచదార పంచదార టీలో పాల సౌండ్ రావట్లేదండి. పెట్టేటప్పుడు చూసుకోవడం తెలీదే. ఒక్క నిమిషం పెట్టేటప్పుడు చూసుకోవడం తెలీదే. ఒక్క నిమిషం పెట్టేటప్పుడు చూసుకోవడం తెలీదే. మళ్ళీ పక్కింటికి వెళ్ళిపోతున్నారు. ఒసే మంగిలిగుంటా నువ్వుట్రా మంగిలిగుంటా. సరే నేను పని చూసుకోండి. సరే పని చూసుకో పని చూసుకో. అన్ని చెప్పాలి. ఏదో ఒకటి చేసి చంపేయాలి నేను. ఇలా కాదు, ఇదే కరెక్ట్ టైం. కత్తి తీసుకుని పొడిస్తే మామూలుగా ఉండకూడదు. మీరు కొన్నారా కత్తులు? ఎందుకు ఇంట్లో కత్తి చాలు కదా? సరిపోతుంది మూడు. ఇదిగో నాలుగు కత్తులు ఎందుకు అమ్మ ఇంట్లో? పడేస్తున్నా కత్తి నేను. వద్దులే పడేస్తాను. నాకు వద్దులే పడేస్తాను. ఇంట్లో కత్తి ఉండాలి కదా, ఇది కూడా ఇరిసేసి పడేస్తే మంగిలి. టైం ఎంత అయింది? 12 అత్తయ్య. ఇప్పటివరకు ఏం చేస్తున్నావే? ఇప్పటివరకు ఏం చేస్తున్నావే? పడుకోవాలి కదా, పడుకోండి. మెత్తీసు వెళ్ళి. మొగుళ్ళు లేరా ఎవరికి? ఇలా ఉంటే ఇంకెందుకు ఉంటారు అత్తయ్య? ఏంటో, ప్రతిసారి షూటింగ్కి వెళ్ళినప్పుడు క్యారివన్ లో పడుకొని పడుకొని ఆవిడైపోయింది. ఇంట్లో పడుకొని ఇష్టం ఉండలేదు నాకు అసలు. చంపక ముందే శవాల్లో బలే పడుకున్నారు. ఇదే కరెక్ట్ టైం. మెత్త తీసుకొని పీక మీద ఇస్తే ఇక్కడే పోతాయి ప్రాణాలు. అయిపోతుంది, గంటలు వేసేస్తా నేను. ఈ పొట్టిదానికి మెత్త అవసరం లేదు. చేతితో చంపేస్తా, చేతితో చంపేస్తా. దీని బీరువా, దాని బీరువా, దాని బీరువా, మూడు బీరువాలు. ఇదే కరెక్ట్ టైం. ఎల్లి మొత్తం దోచేస్తే మనద్దరకే మనద్దరకే. ఆహా, కాసులు పేరం. సరే సరే కూర్చోండి. టీవీ పెట్టవే. ఆ ఈ టీవీ పెట్టు. ఏమే ఈ టీవీ పెట్టు, ఈ టీవీ పెట్టు, ఏ టీవీ పెట్టు. నేను ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టి ఉంటే ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టి, ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ, ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టు, ఈ టీవీ పెట్టమంటే ఆ టీవీ పెట్టు. ఎన్ని రోజులు అని భరించాలి నిన్ను? ఎన్ని రోజులు భరించాలి చెప్పే, చెప్పు. శ్రీముఖి చూడు ఎంత వయ్యారంగా కలబ్ జల్తుందో. ఎన్ని రోజులు ఈ టార్చర్ మనకి? ఓకే శేఖర్ మాస్టర్, నేను ఎప్పుడు చెప్తానండి, అంటే సీన్ ఎప్పుడు వస్తే దానికి నవ్వుతానే ఉంటాం. స్కిట్ మొత్తం మంగిలి ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. మాస్టర్ నేను అట్లా చేస్తానా మాస్టర్? అది నువ్వు అంత చేస్తావు లేదు నాకు తెలియదు. నీ ఇంటికి వచ్చి ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది, గుడ్ షో. అత్త డామినేషన్ ఎలా చూపిస్తారు అనేది చాలా చక్కగా చూపించారు. మీరు సక్సెస్ అవ్వాలన్నా, ఒక మంచి స్కిట్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్నా మా ఫోటోలో పెట్టుకోవాలి. సో లేడీస్ గ్రేట్.
ఓకే, సో శ్రీముఖి గర్ల్స్ టీమ్ తరపు నుంచి కూడా ఒక అద్భుతమైన స్కిట్ తో మేము రాబోతున్నాం. నేను, విష్ణు, వర్షిణి, మంగ్లీ, మా యోధ, ఆల్మోస్ట్ అందరూ. సూపర్, లెట్స్ వెల్కమ్ దెం. ఓటమి పాఠముంది, మాటమి ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. గుడ్ మార్నింగ్ మేడమ్. యప్ యప్ యప్. కుచా బా, ఒరిజినల్ వాయిస్. ఎందుకు ఇంత లేట్ అయింది? నన్ను ఒక అబ్బాయి రోజు ఫాలో అవుతున్నాడు మేడం. వాని కొట్టి రావడానికి ఇంతసేపా? లేదు మేడం, ఈ రోజు రాలేదు వాడు. అందుకే వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేవరా అని కనుక్కొని వచ్చాను మేడం. నువ్వెందుకు లేట్ గా వచ్చా? ఏంది మేడం, లేట్ గా లేచినా లేట్ గా వచ్చినా ఏంది ఇప్పుడు, ఏంది ఇప్పుడు? వీళ్ళ లెక్క పంచులు వేసుడు అంటే నా శాతనమే కాదు. అందుకనే మేడం, డోంట్ టెల్ సో మెనీ పంచెస్, ఓన్లీ వన్. నువ్వు ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటావు, ఎందుకు? బుక్కుది తీ, బుక్కుది. నేను బుర్ర లేని వాళ్ళతో అసలు మాట్లాడను, ఆర్గ్యూ చేయను మేడం. వాళ్ళు ఏదైతే కరెక్ట్ అంటారో అదే కరెక్ట్ అంటారు మేడం. అదేలా కుదురుతుంది, నీకంటూ ఒకటి ఉండాలి కదా. మీరే కరెక్ట్ మేడం, మీరే కరెక్ట్ మేడం. సరే ఇప్పుడు పాఠాల్లోకి వెళ్దాం. ఓకే మేడం. ఆక్సిజన్ ని 1818 లో కనిపెట్టారు. అమ్మో, లేట్ గా పుట్టాం కాబట్టి సరిపోయింది. ముందు పుట్టుంటే ఆక్సిజన్ అందక చచ్చిపోయేవాళ్ళం కదా. అవునే అవునే. అమ్మా విష్ణుప్రియ, నువ్వు ఆపోజిట్ వర్డ్స్ చెప్పాలి. సుధీర్ మంచి బాలుడు, దీనికి ఆపోజిట్. మేడం మీరు ఆల్రెడీ ఆపోజిట్ వర్డే చెప్పారు కదా. శ్రీముఖి, నిన్న మీ ఇంటి సైడ్ నుంచి వెళ్తుంటే పెద్ద శబ్దం కనిపించింది, ఏంటి ఆ శబ్దం? మా ఇంట్లో సడన్ గా నా డ్రెస్ టపేల్ మన కింద పడిపోయింది మేడం. డ్రెస్ పడితే అంత పెద్ద సౌండ్ వచ్చిందా? అంటే ఆ డ్రెస్ లో నేనుండే మేడం. విష్ణుప్రియ, ఆకాశంలో ఫస్ట్ లైటింగ్ వచ్చిన తర్వాత సౌండ్ వస్తుంది, ఎందుకు? ఫస్ట్ కళ్ళు ఉంటాయి కాబట్టి ముందు లైట్ కనిపిస్తుంది, వెనకాల చెవులు ఉన్నాయి కాబట్టి తర్వాత సౌండ్ వినిపిస్తుంది. మంగ్లీ, మేడం నేను ఒక పదం అడుగుతా. అడగండి. దానికి ఆపోజిట్ వర్డ్ చెప్. ప్రకృతి. అర్థం కాలేదు మేడం. సుధీర్ మొహం చూడు. ఏంది మేడం అంత వికృతంగా ఉంది? వికృతి ఆన్సర్ వచ్చేసింది. మేడం మీరు అప్పటి నుంచి మా నలుగురిని అడుగుతున్నారు కానీ దాన్ని ఏం అడగట్లేదు. వచ్చేసింది వచ్చేసింది. ఏమ్మా నువ్వు వీళ్ళతో కలవచ్చు కదా. గీత మాధురి, గీత మాధురి. వాళ్ళందరూ నన్ను కార్నర్ చేయడం వల్ల గేమేమో అనిపిస్తోంది నాకు. మీకు నచ్చకపోతే నన్ను ఎలిమినేట్ చేయండి, కార్నర్ చేయండి, నన్ను కంప్లైంట్ చేసుకుని నేను డిస్కస్ చేస్తున్నాను అంతే గ్రూప్ వాళ్ళతో. మోహిని వచ్చే ఏబిసిడి రాయ్. ఏంటి బి పైన గుడ్డ గప్ప? ఏసీకి మధ్యలో ఉంది కదా మేడం, చలేస్తుంది పాపం. అబ్బో సార్, ఇది ఒక్కటే మంచి పంచు, నవ్వండి సార్. ఇది పంచు, ఓకే. మేడం మేడం, మా తాతయ్య గురించి ఒక క్వశ్చన్ అడగాలి మేడం మీరు నన్ను. ఏది పేలట్లేదని నేనే తీస్తాను, నేనే తీస్తాను. అమ్మో మేడం, మేము యాక్చువల్లీ సింగింగ్ చేద్దామని అనుకున్నాం మేడం. తారీఖి తాకేను తాకేది తాకేను తారీఖి తారీఖి తారీఖి. ఇంకేం కావాలి? శేఖర్ మాస్టర్ చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. రాజా గారు, ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్ని బయటకు వచ్చాయి. స్కూల్లో గానీ దాని తర్వాత గానీ ఎప్పుడైనా కాలేజ్లో మీరు కూడా ఇలాంటి సింగర్ ఆన్సర్లు ఇచ్చారా? నేను స్కూల్లో చాలా గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. థ్యాంక్ యూ గర్ల్స్, గుడ్ లక్, థ్యాంక్ యూ.
ఓకే, సో అమ్మాయిల సైడ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అందించారా, అబ్బాయిల సైడ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అందించారా? ఆబ్వియస్లీ మేమే. ఆబ్వియస్లీ మేమే. ఎందుకు ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నావు? ఆబ్వియస్లీ మేమే కదా మాస్టర్. మ్యాజిక్ షో కూడా చూసి అయినా మాట్లాడతాను అదే మాట. మాస్టర్ మీరు ఇలాగే మాట్లాడితే ఇంకో డాన్స్ వేస్తుంది వర్షిణి. నేను రెడీగా ఉన్నాను. ఆ కాదు, మీరు రెడీగా ఉన్నా కాదు, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈసారి మా వాళ్ళు డాన్సెస్ చూపిస్తారు. రెడీయా? రెడీ. అటాక్. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. సింహం పడుతుంది కదా అని చెప్పి జూలతో జడేయకూడదురా, అలాగే పులి పలకరించింది కదా అని పక్క నిలబడి ఫోటో దించుకోకూడదు. అన్న అన్న, మీ అమ్మాయిల్ని బాగా డీల్ చేస్తారంట కదనా, ఆ టెక్నిక్ నాకు కొంచెం చెప్తారా? మేడం మేడం ప్లీజ్ మేడం, ఇదన్నమాట మీ టెక్నిక్? ఎవరు లేరు మేడం, చాలా రోజులు అవుతుంది మేడం. నా దారి రహదారి. నాన్న కేబులే గుంపుగా వస్తాయి. ఆటో సింగిల్ గా వస్తుంది. ఇప్పటి వరకు మీరు బ్రేక్ డ్యాన్స్లు చూసుంటారు, ఫోక్ డ్యాన్స్లు చూసుంటారు, ఎప్పుడైనా ఆటో డ్యాన్స్ చూసారా? ఇప్పుడు చూస్తారు. బాయ్స్ ఆటోలు రెడీ చేసుకోండి. హ్యాపీ దివాళీ ఫోక్స్. Last but not least, tari chudu dummo jodo mama unna potula vere jodo kamala podi katta ninda mama kanne pillala jore jodo kamala podi katta ninda mama kanne pillala jore jodo రాననుకున్నారా రాలేననుకున్నారా? ఇప్పుడు సిటీలో పెరుగు లేదురా, ఈ పెళ్లిలో పెరుగుదే మనం. పెరిగించే గేదె అంటరా? అదిగో గేది పిండుగారా బాబు. Handsome, papa, 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 handsome, papa
దిశల్ని మార్చుకున్నా, ఎలాంటి దారిలో పోతున్నా, మనస్సు మారుతున్నా, కథల జ్ఞాపకం ఏదైనా సగా. రోజా గారు, ఎలా అనిపించింది మా బాయ్స్ టీమ్ పర్ఫార్మెన్స్? అందరికంటే నాకు ఆటో రామప్రసాద్ చాలా నచ్చింది. భలే కుదిరింది, నీకు మ్యూజిక్ కుదిరింది, దానికి తగ్గట్టు నీ ఆటో అనేది అలా హైప్ ఎక్కువైంది. సూపర్, అందరు కూడా చాలా బాగా చేశారు అండ్ ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. శేఖర్ మాస్టర్, ఒక్కొక్కళ్ళు ఎంత టాలెంట్ ఉందా. గణేష్ అందరు బాడీ లాంగ్వేజ్ బాగా కనిపెట్టు. ఆటో రామప్రసాద్ కి ఆటోది సుధీర్ని చెప్పవసరం లేదు అనుకు. చంద్ర డాన్సర్ అని అన్నారు. నేను ఎప్పుడు నుంచి చంద్ర డాన్స్ చూడాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూసా ప్రాపర్ గా. సూపర్, అందరు బాగా చేశారు. ఇంకా చాలా బాగుంది. రీసెంట్ గా యూ-10 సాంగ్ చాలా హిట్ అయింది. నాకు మీతో ఒక్కసారి ఆ మూమెంట్ చేస్తే మరొక్కసారి చూడు. సరదాగా అందరం టైం స్పెండ్ చేస్తున్నాం, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందిస్తున్నారు. సో నెక్స్ట్ కార్యక్రమం ఇప్పుడు ఒక చిన్న చిరుకానుకతో మీ ముందుకు వస్తున్నాం. ఆ చిరుకానుక ఇన్ని సేవలో చెప్తా. అబ్బో సూపర్ అయ్య బాబు, అసలు ఈ ఊరు వాళ్ళు మన కోసం అద్భుతమైన విషయాన్ని రెడీ చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ప్రతిరోజు పని చేసుకుంటూ ఉంటాం, ఆదివారాలు శనివారాలు కూడా అక్కడ అయిపోతాయి. ఆ మాటకు వస్తే పండగలు కూడా ఇలా ఇదిగో ఈ షూటింగ్ లో ఫినిష్ అయిపోతూ ఉంటాయి. డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళని మనం మిస్ అవుతాం, చెప్పుకోలేకపోతాం. బట్ వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళు చెప్పలేకపోతారు. బట్ మనసులో ఎప్పుడు ఆ ప్రేమ అలాగే ఉంటుంది. మరి ఈ ఊరు వాళ్ళు ప్లాన్ చేసిన ఈ సర్ప్రైజ్ ఏంటో చూద్దామా? ఓకే. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మమ్మల్ని ఇక్కడికి పిలవడం చాలా ఆనందంగా ఉంది. మాకు మా అబ్బాయికి తెలియకుండా ఇక్కడికి రావడం, బాబు గురించి చెప్పడం అంటే అందరి దగ్గర మంచి పేరు, మంచితనం సంపాదించుకున్నాడు, అందరికీ ఇష్టడు మా అబ్బాయి. కాదు అందరికీ ఇష్టడు అన్నారు, అమ్మాయిలకు కూడా ఎక్కువ ఇష్టం. మీకు ఎప్పుడు భయం లేదా? లేదండి, నాకు ఎప్పుడు అట్లా అంత భయం అది ఎప్పుడు లేదు. ఎందుకంటే మా అబ్బాయి ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళడు, మా అబ్బాయి దగ్గరికి అందరూ వస్తారు. ఎప్పుడు పెళ్లి సుధీర్ పెళ్లి? విత్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను. రెడీగా ఉన్నారండి? రెడీగా అయితే లేరండి, బట్ ఐఎమ్ ఆన్ సర్చ్. సెర్చ్ అవసరం లేదండి, మీరు ఉన్న వాళ్ళ సెలెక్ట్ చేస్తే చాలు. ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేయనీయట్లేదండి, నా దగ్గరికి రానియట్లేదు. ఆ లిస్ట్ మన దగ్గర ఉంది. సో మీకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం కదా, మరి పండగలప్పుడు మీతో ఉండరు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే వాడికి 2 సార్లు ఫోన్ చేస్తారు, బాబు నిన్ను మిస్ అవుతారు. నిన్ను సక్సెస్ఫుల్ గా చూడాలనుకుంది. సో అందరూ కూడా ఈరోజు ప్రైజ్ చేస్తుంటే ఆవిడకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇంట్లో ఎలా ఉంటారు? బయటలాగే జాలీగా జోక్స్ వేస్తూ ఇంట్లో ఉంటారా? వెరీ నాటీ బాయ్ అండి. వెరీ నాటీ, అదైతే చిన్నప్పటి నుంచి ఉంది మా అబ్బాయికి. సో జెనెటికల్ ఇది, ఈవెన్ నేను కూడా అంతే కాలేజ్. కాదు విత్తనం ఏదో చెట్టు.
ఉంటది కదా. దేవుడు ఇచ్చిన వరం నా పిల్లలు, నా ఫ్యామిలీ. ఫ్యామిలీ హెడ్ గా నేను ఏమైతే కోరుకుంటానంటే, అంటే జన్మలు ఉన్నాయో లేవో తెలియదు, ఒకవేళ ఎన్ని జన్మలు ఉన్నా సరే ఇదే భార్య ఇదే పిల్లలు కావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మా ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చి మా అందరితో ఒకటైపోయిన మా ఇంటి మహాలక్ష్మి, మా తమ్ముడి వైఫ్ రమ్య ఇక్కడ ఉంది. ఒకసారి రమ్య ప్లీజ్ రామ్మా స్టేజ్ మీదకి రా. సో మా తమ్ముడు వాళ్ళ వైఫ్ రమ్య. హాయ్ రోహన్. హాయ్ మేడం. అమ్మాయిలకి రేటా అబ్బాయిలకి రేటా? అమ్మాయిలకి రేట్. అమ్మాయిలకి రేట్. ఓ అంతేలే, ఆ మిస్సెస్ ని పక్కన పెట్టి అడిగారు కాబట్టి అలాగే చెప్తారు. అంటే మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఉంటాయి సార్, ఇప్పుడు నేనేం తేడా చెప్తే. అన్న గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్, తను ఐ మీన్ ఎదుగుతున్న టైంలో, లైక్ అంటే మ్యాజిక్ చేస్తున్న టైంలో ఐ హావ్ సీన్ హిమ్. నేను ఒకసారి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాను అనమాట. నేను వచ్చినప్పుడు కరెక్ట్గా అన్నయ్య దగ్గరికి ఈ డోంట్ హ్యావ్ మనీ అన్నమాట, వాటర్ కొనడానికి కూడా మనీ లేవు. నాకు ఒక్క వాటర్ బాటిల్ కొన్నాడు అన్నయ్య, వెళ్ళి సింక్లో వాటర్ తాగాడు. అంత డౌన్ దీంట్లో ఉన్నాడు అండ్ హీఈస్ ఎంజాయింగ్ హిస్ సక్సెస్. ఇది గర్వం అనుకుని నేను అన్నగానే చాలా హ్యాపీగా చెప్తాను, నేను తండ్రిని కాదు. నాటీ నాటీ బాయ్స్ ఏడవకూడదు. తనే నాకు తండ్రి అండి. అంటే తల్లిదండ్రులు బహుశా ఇంకా గొప్పవాళ్ళు కూడా ఉంటారు, పిల్లలు చూసుకునేవాళ్ళు. నాకు తెలిసి ఇంతగా బాగా తల్లిదండ్రులు చూసుకున్న పిల్లలు మాత్రం మా అబ్బాయిని నేను చాలా ఆనందంతో చెప్తున్నా, గర్వంతో మాత్రం. అలాగే మీ కుటుంబంలోకి ఇప్పుడే జాయిన్ అయిన అడుగు పెట్టిన మహాలక్ష్మి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. నాకు సుధీర్గారు సుధీర్గా ఎలా ఉంటారో తెలియదు, కానీ సుధీర్ ఆనంద్ గా మాత్రం నాకు తెలుసు, చాలా మంచి మనిషి. నాకు ఒక బ్రదర్ ఇన్ లా కన్నా బ్రదర్ లా చూసుకుంటారండి. నిజంగా సుధీర్ మాకు డైమండ్ లాగా ఇంట్లో ఎంత సందడి చేస్తాడో దానికి 10 రెట్లు ఇక్కడ మా స్టేజ్ మీద టీవీ సెట్ల మీద ఉన్న కొన్ని కోట్ల మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. సో తిను ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. దీనితో పాటు మీరందరూ కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. దసరా శుభాకాంక్షలు. సర్ప్రైజ్ ఇంత త్వరగా అయిపోతే బాగోదు కదా, మరి నెక్స్ట్ సర్ప్రైజ్ కూడా ఏంటో చూద్దామా. Here we go. మంగళి ఎలా ఉంది పండగ రోజు సర్ప్రైజ్? ఇప్పుడు మొదలైంది పండగ. నిజంగా మేడం హార్ట్ బీట్ ఆగుతలేదు. నాకు ఊరు నుంచి వచ్చారు వీళ్ళు, ఇక్కడ కూడా లేదు, అసలు నాకు తెలీదు అసలు. అదే కదా మా సర్ప్రైజ్. సో మీరు చెప్పండి మంగళి, ఈ రోజు ఆల్మోస్ట్ 2 స్టేట్స్ కి తెలుస్తుంది ఆవిడ పాటలు, అందరు కూడా ఇష్టపడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ హ్యాపీగా ఉంది మేడం. ఇక్కడ అసలు మాట్లాడలేడు, అది స్టేజ్ కూడా వణుకు పుడుతుంది, అసలు మాట్లాడు, బయట మాట్లాడుతుంది పొట్టు 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 పొట్టు. ఇంట్లో ఎలా ఉంటుంది మంగళి, ఇలాగే అల్లరల్లరిగా ఉంటుందా? అల్లరల్లరిగా ఉంటుంది మేడం. పాటలు ఎవరు బాగా పాడేవాళ్ళు మీ ఇంట్లో, మీరా మీ ఆవిడ? నాన్ననే పాడేటోడు. మా కోసం ఒక చిన్న పాట పాడరా? ఇది పడితే పాడతాడు మేడం. ఏదోటి పాడాల్సిందే. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేమకు సహకారం, పండిన కళలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు, కనీని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమత్తు. ఇంత
మంచి సింగర్ గా మీరు ఈ రోజు ఉన్నారు, ఇంత మందిని ఎంటర్టైన్ చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి మీరు పాడతారని తెలుసుంటుంది, సో ఎలా ఉండేది బాండింగ్? లోతుగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది, కానీ ఫైనలీ ఇప్పుడు హ్యాపీ. మొత్తం ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకుంటాను మేడం, డాడీ అండ్ మమ్మీ, ఇద్దరు చెల్లెలు అండ్ తమ్ముడు మేడం. వీడు కూడా పాడతాడు. మీరు కూడా పాడతారా? మీరు ఒక లైన్ పాడండి మా కోసం. రేలా రే రేలా రే, నీళ్ళల్లో నిప్పల్లే, వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. థాంక్యూ సో మచ్. సో నిజంగా చెప్పాలంటే మా నాన్న ఎంకరేజ్ చేసిండు నన్ను, బిడ్డ నువ్వు ఏం చేస్తావో అది చెయ్యు, అంతేగాని ఎవరి మాటలు పట్టించుకోకు అని. ఊర్లో చాలా మంది చెప్పారు, అమ్మాయి ఎందుకు పంపిస్తారు, చదివించండి, ఆ పాటలేంది, డాన్స్లేంది, అలా మాట్లాడుతుండే. కానీ మా నాన్న ఎవరి మాట వినలేదు మేడం, నన్ను ఎంకరేజ్ చేసిండు. ఎవరి మాట వినని సీతయ్య వల్ల ఈ రోజు నువ్వు ఎదిగావు. అవును మేడం, అదైతే వాస్తవం. మీ మంచి పాటలు, మీ అందమైన పాటలు మేము వినే అవకాశం కల్పించారు, మీ నాన్నకి సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఏ లాట్. ఈ ఆనంద సమయాలు ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇంకొకరిని కూడా ఆనందింపజేసే టైం వచ్చింది. హియర్ వి గో. వెల్కమ్, దసరా శుభాకాంక్షలు. ఫస్ట్ టైం నేను అసలు ఇక్కడికి వస్తాను అని అనుకోలేదు, అనుకోకుండా వచ్చేసాను. మీ అమ్మాయిని స్క్రీన్ మీద చూసారు కదా, సో ఎంత కష్టపడుతుంది? తను చిన్నప్పటి నుంచే కష్టపడుతుంది. అందరూ ఉన్నారు కానీ ఎవ్వరు లేని వాళ్ళం మేము. అన్నీ భరించాను. ఎందుకు భరించాను? ఇంట్లో సిచ్యువేషన్ బాగలేదు. మీ అమ్మాయి పెద్ద కొడుకు లాగా ఇప్పుడు ఇంట్లో మొత్తం చూసుకుంటా. కొడుకు అనుకోను, నా పెద్ద కూతురే. చాలా బాధేస్తుంది, ఎందుకంటే మంగ్లీ వాళ్ళ డాడీ వచ్చారు కదా. మా డాడీ దేంట్లోనూ పార్టిసిపేట్ చేయరు, దేంట్లోనూ రారు. మా డాడీకి నాకు అసలు బాండింగే లేదు. అసలు డాడీ హగ్గే తెలీదు. వాళ్ళ డాడీని చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఖచ్చితంగా ఆ రోజు కూడా వస్తుంది. మీ డాడీ వస్తారు, నీ గురించి మమ్మీ మాట్లాడినట్టు చాలా ప్రేమగా మాట్లాడతారు, నీకు హగ్గిస్తారు. ఆల్ ద బెస్ట్. మిమ్మల్ని చూసి చాలా హ్యాపీ అమ్మాయి. నేను పండగ రోజు ఆమెతో కూడా కలిశారు, మీకు ఆనందం, మా అందరికి ఆనందం. దసరా శుభాకాంక్షలు అమ్మ మీకు కూడా. పండగ రోజు మరో సర్ప్రైజ్. హియర్ వి గో. వర్షిని ట్రావెల్ చెప్తాను మీకు. చెప్పండి. తనకు ఒక అక్క అన్నయ్య. అన్నయ్య ఎంత స్ట్రిక్ట్ అంటే, వాళ్ళు 3rd 4th క్లాస్ ఉన్నప్పటి నుంచి ముగ్గురు కలిసి ట్యూషన్స్ కి వెళ్తారు. ఇద్దరు చెల్లెళ్ళకి బాడీ గార్డ్ అన్నమాట, వెనక ఒక రాడ్ పెట్టుకుని ట్యూషన్ కి వాళ్ళ చెల్లెల్ని ఇద్దరిని తీసుకెళ్తాడు. ఎవరన్నా వాళ్ళ చెల్లెల వంక చూసారంటే ఇంకా వాడు సాయంత్రం ఫసక్ అనమాట, ఫసక్ అనమాట. అలాంటి అన్నయ్య దగ్గర నుంచి తనకి మోడలింగ్లో పర్మిషన్ రావాలని చాలా కష్టపడింది. ఏంటంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేయి, తర్వాత చూద్దాం అన్నాడు వాళ్ళ అన్నయ్య. అలా తనకి అన్నయ్యకి తెలియకుండా చిన్న చిన్న ఈవెంట్స్, మోడలింగ్ అది చేసుకుంటూ ఉండింది. నాకు వాళ్ళ డాడీకి తెలుసు అంతే, వాళ్ళ అన్నయ్యకి తెలియదు. తర్వాత తెలిసిన తర్వాత మాట్లాడలేదు 1 ఇయర్ దాకా వాళ్ళ అన్నయ్య దాంతో. ఇంకా సరే వాళ్ళ డాడీ కూడా చెప్పారు, కాదు నీ ప్రొఫెషన్కి సాఫ్ట్వేర్ అయితే తన ప్రొఫెషన్ ఇది ఉండొచ్చు, ఒక డాక్టర్ ఇంజనీర్ ఎలాగో అమ్మాయిని కూడా మనం అలాగే ఎంకరేజ్ చేయాలి అని అంత బ్రెయిన్ వాష్ చేస్తే కొంచెం ఒప్పుకున్నాడు. వర్షిణికి మీరేనమ్మా మైకేల్ జాక్సన్ స్టెప్ నేర్పించింది? తనే అండి, ఏదైనా కానీ చాలా ఫేమస్ అయిపోయింది వర్షిణి ఆ స్టెప్తో.
అలా వచ్చేసినాడు, అక్కడ స్పేస్ లేదు, తను క్రియేట్ చేసుకుంది. హ్యాపీ దసరా మీకు మీ అమ్మాయికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సూపర్. సో ఇన్ని సర్ప్రైజ్లు చూసాక ఇంకో సర్ప్రైజ్ కూడా చూద్దాం. లెట్స్ సీ. చంద్ర గారు, ఎక్స్పెక్ట్ చేయలే మేడం అసలు. అమ్మా ఒక్క మాట అడుగుతాను, చంద్ర గారికి ఇంత పేరు వచ్చింది, అందరూ కూడా చంద్ర స్కిట్స్ అంటే ఇంత ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది టీవీలో చంద్రని చూసేటప్పుడు? మంచిగా అనిపిస్తుంది, బాగా కాదమ్మా. ఎక్కువ లేడీస్ మీద స్కిట్లు వేస్తారు కదా, మీ కోపం రాదు ఆ టైంలో? ఏం కోపం వస్తుంది, ఏం రాదు. ఆ లేడీస్ తక్కువ అంటారు కదా, మీకు కోపం రాదమ్మా? రాదు రాదు పాప. ఏ అట్లా, మనమంతా గ్రేట్ కదా లేడీస్. మరి చెప్పండి మీ అబ్బాయికి. లేడీస్ గ్రేట్. యా లేడీస్ ఏ గ్రేట్. యాక్చువల్లీ మా నాన్న చేసేదే నేను చేస్తున్నా, కొత్తగా ఏం చేయట్లే నేను. అబ్బా ఏం చేశారేంటి? మా అమ్మ దగ్గర మా నాన్న ఎలా ఇబ్బంది పడతాడో ఆ స్కిట్లే నేను చేస్తున్నా ఇక్కడ. అవునా అంకుల్? చిన్నప్పటి నుంచి చంద్ర గారు ఇంట్లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేదా, లేదా సడన్ గా వచ్చారా? చిన్నప్పుడు నేను అంగన్వాడీ టీచర్ ను. ఓకే. టీచర్ అయితే ఈయన ఏం 9 దాకా ఎల్లరెడ్డిలో చదివిండు. 10 లాస్ట్ 10 దాకా. 27 సంవత్సరం అంగన్వాడీ టీచర్ చేసిన. టీచరా మీరు? నాకు చిన్నప్పటి నుంచి టీచర్లు అంటే భయం. మీకు చంద్ర గురించి తెలీదా, రిహార్సల్ లో చెప్పినట్టు వినకపోతే కర్ర తీసుకుని కొడతాడు, సేమ్ వాళ్ళ మదర్ లాగే. నేను ఇందాక స్కిట్లో ఒక డైలాగ్కే నన్ను 2 సార్లు కొట్టాడు. అమ్మని అంగన్వాడీ టీచర్ చేస్తుంటే మానిపించేశాను, చాలమ్మా ఇంకా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఉండు, ఇక్కడ ఉండు, అటు ఇటు తిరుగుతూ ఉండండి అని అమ్మని మానిపించేశాను. చంద్రకు దునియాలో లేని కష్టం పడ్డాడు అమ్మా. నా చంద్ర కష్టం పడ్డాడే నేను ఒప్పలే, నేను ఇట్లా ముసుకొని ఏడుచుకున్నా. ఇప్పుడు దేవుడు మాకు ఎందుకటికి ఏం చేసినంటే మేడం, మా చంద్ర బాగా తిప్పలు పడ్డాడు చిన్న ఉన్నప్పుడు, మాకు తిండి లేక నేను కైకెళ్ళి పోతుండే, కట్టెలమ్ముతుండే. అయితే మేడం మా ఊరికి బాన్సోడ అనే ఊరు ఉంది, నేను 6th క్లాస్ బాన్సోడలో చదువుకున్నప్పుడు నాన్న కట్టెలు అమ్మడానికి వచ్చాడు. 12 కిలోమీటర్ 12 కిలో అడవిలో, మొత్తం అడవి దాటి. నేను గవర్నమెంట్ హాస్టల్లో ఉండేవాడిని. అయితే నాకు ప్లేటు గెస్ట్లకి ఏదో ఒక రోజు పెడతారు, రెగ్యులర్ పెట్టరు కదా. నాన్న కట్టెలు అమ్మడానికి వస్తాడని చెప్పేసి నేను సగం అన్నం తిని సగం అన్నం నాన్న కోసం ఉంచేవాడిని నేను 6th క్లాస్ ఉన్నప్పుడు. ఎందుకంటే నాన్న కట్టెలమ్మి ఆ డబ్బులతో మళ్ళీ నా తమ్ముళ్ళు నా ఫ్యామిలీ ఉంటుంది, మళ్ళీ ఆ బియ్యం తీసుకెళ్ళాలి నా చిన్నప్పుడు. అప్పుడు అమ్మ నాన్న కష్టం కళ్ళారా చూసిన పెద్ద కొడుకు నేను. ఇయర్స్ 13 ఇయర్స్ కష్టపడ్డాను ఇండస్ట్రీలో, ఆర్టిస్ట్ అవుతానో లేదో తెలియదు, ఊర్లో ఎలా ఉంటది మాన సహజం మాస్టర్ అది. ఏ మీ కొడుకు ఎన్ని ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏంటి ఇంకా అవ్వలేదు, సినిమాలో చేస్తున్నాడా, ఎక్కడ చేస్తున్నాడా అని చెప్పేసి ఏం పని చేస్తున్నాడంటే, అమ్మ నా కొడుకు సినిమాలో చేయట్లేదు, హోటల్లో ఎక్కడో చేస్తున్నాడు నన్ను నన్ను అడగొద్దు అనేసేది అమ్మ. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పలేక జూటిపోటి మాటలతో ఎందుకు మాటిమాటిగాని అలా చెప్పేది, ఎందుకు నాన్న వదిలేరా వచ్చే ఇంటికి ఇబ్బంది పడ్డం ఎందుకు, ఎంతో కొంత వ్యవసాయం ఉంది చేసుకుందాం అంటే, లేదమ్మా 10 సంవత్సరాలు దాంట్లో వేస్ట్ చేశాను, మళ్ళీ కొత్తగా బయట పని చేసినా మళ్ళీ నేను కొత్త పని స్టార్ట్ చేయాలి, ఇంకా మళ్ళీ టైం వేస్ట్ చేయాలి, మంచి వచ్చాడో దాంట్లోనే ఉంటా, కానీ దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, దేవుడా నా సక్సెస్ చూసేంతవరకు మా అమ్మ నాన్న ఉంచు, ఇదే నా కోరిక అని దేవుణ్ణి ప్రతి క్షణం కోరుకునేవాడిని నేను. చాలా పేద కుటుంబం మాస్టర్ అది, మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో ఫుడ్కు ఆ కళ్ళారా చూశాను నేను. నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం నా శ్రమ ఎంత ఉన్నా మా అమ్మ నాన్న ఒక వాళ్ళ కష్టాన్ని దేవుడు నా రూపంలో ఇచ్చాడు అంతే.
పాజిటివ్ అంటారు చంద్ర, నువ్వు నిజంగా చాలా పాజిటివ్ థింకర్ అనిపిస్తుంది. 16 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్ వచ్చి ఈ రోజు పే చేస్తుంది. సో ఈ రోజు చంద్ర అంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా అందరికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావు. మీ మమ్మీ డాడీని నువ్వు హ్యాపీగా పెట్టాలి, వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోయేలాగా చేయాలి. ఎవ్రీ టైం మేడం, చాలా బాగా చూసుకుంటాను. అండ్ ఇంకా ఎన్నో సక్సెస్ చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు ఫ్యామిలీ అంతా కలిసి పండగ జరుపుకుంటున్నాం. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఇక్కడ రావడంతో కంప్లీట్ ఫ్యామిలీ అయింది. సో సుధీర్, 3వది బ్యాంగ్ అన్నావు, ఏంటి పరిస్థితి? ఇప్పుడే చేయాలా? మేమంతా వెయిటింగ్. గెట్ రెడీ గర్ల్స్. డార్లింగ్ ఏంటిది కదా, అమ్మాయి ఉంది, పైకి వెళ్ళింది, అమ్మాయి షేప్ కాళ్ళు ఉన్నాయి, హెడ్ ఉన్నాయి, అన్ని క్లియర్ కనబడుతున్నాయి కదా, అక్కడున్న మరి కట్ చేసి ఇక్కడికి ఎలా వచ్చా అర్థం కావట్లా. సూపర్ డార్లింగ్. డార్లింగ్ నిజంగా ఏం చెప్పడానికి, నాకు నిజంగా కన్ఫ్యూజ్ గా ఉన్నా, చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నా. స్ట్రెచర్ మీద పడుకోబెట్టాడు, క్లాత్ కప్పాడు, పైకి వెళ్ళావు, పైకి వెళ్ళింది గుర్తుందా నీకు? లేదు మాస్టర్, పైకి వెళ్ళింది కూడా గుర్తులేదా? హిప్నటైజ్ అయిన తర్వాత మేబీ దే డోంట్ రిమెంబర్ వాట్ అంటే ఏమైంది అని. ఓవే, నిజంగా నమ్మలేకపోతున్నాడు, కళ్ళ ముందు చూసిందే నమ్మలేకపోతున్నా. హ్యాట్స్ ఆఫ్ సుధీర్. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందిగా, ఈ సరైనోళ్ళలో మేమే సరైనోళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మా ఆడవాళ్ళు అని. ఇన్ని పర్ఫార్మెన్స్లు, ఇన్ని మ్యాజిక్లు, ఇన్ని డాన్సులు, ఇవన్నీ చూసిన తర్వాత మాట ఎలా వస్తుంది కదా అర్థం కాదు. మేమేమన్నా తక్కువ చేసామా? మేము కూడా స్కిట్లు చేసాం, మేము కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసాం, మేము కూడా పాటలు పాడాం. ఏమండి మీరు ఈ సరైనోళ్ళలోనే సరైనోళ్ళు, మేము ఎక్కడైనా సరైనోళ్ళం. సరే ఓ పని చేద్దాం, మీరు ఇక్కడ రండి, మీరు కూడా ఇక్కడ రండి, ఇంకా తేల్చాల్సిన టైం వచ్చింది. అసలైన సరైన వాళ్ళని ఇక్కడ పిలుద్దాం, రండి రండి మీ ఇద్దరు కూడా ప్లీజ్. చెప్పండి రోజమ్మా, మన ఆడవాళ్ళే బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పేసాడు, ఇంకా ఏం చెప్పగలం? లేడీస్ స్టైల్లో లేడీస్ బాగా ఎంటర్టైన్ చేశారు, జెంట్స్ స్టైల్లో జెంట్స్ బాగా ఎంటర్టైన్ చేశారు. సో ఇద్దరు ఎవరు ఎవరికి తక్కువ కాదు, ఇద్దరు సూపర్ సూపర్ సూపర్. మాస్టర్ మీరేమంటారు? ఒకసారి ఈల్ చేసినప్పుడు బాగుంది అనిపిస్తే ఈల్ చేసి బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు కలగదు, ఆడవాళ్ళకి ఆడవాళ్లే, మగవాళ్ళకి మగవాళ్లే, ఇద్దరు గొప్పే. సూపర్. సో ఈ ఊరు వచ్చాం, ఈ జాతర చూసాం, అండ్ ఫుల్ గా ఎంటర్టైన్ మనం అయ్యాం, వాళ్ళకు అందించాం. సో ఇంకెందుకు ఆలస్యం? జాతర స్టార్ట్ అయింది, అందరూ బాగుండాలని మొక్కుందామా? కమాన్.